సో అందరూ కూడా ప్రార్థన చేద్దాం. సో చేస్తున్నాను ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ విష్ణుప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యాదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు వచ్చేసినట్టు భక్తులందరికీ స్వాగతం. ఐ థింక్ పండుగ ఎఫెక్ట్ వలన చాలా వచ్చినట్టున్నారు. బట్ ఎనీవే, మనం ఎప్పుడు స్టాప్ చేయకుండా ఇది కంటిన్యూటీ ఉండాలంటే మనం ఒకరు వచ్చారు రాలేదని ఇది లేకుండా మనం కంటిన్యూ చేద్దాం. సో అందరు కూడా ఇర్రెగ్యులర్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇక నుండి మనం ప్రారంభించబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సో మళ్ళీ ఒకవేళ మీరు ఒకటి మిస్ అయ్యారంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది ఎప్పటికో అవుతుంది. కాబట్టి బెటర్ ఏంటంటే, సో మ్యాక్సిమం మీరందరూ కూడా ఇది భగవద్గీత సారాన్ని మనం చర్చించుకోబోతున్నాం. లాస్ట్ టైం మనం చర్చించుకున్నట్లుగా సారం ఏమిటి, ఎంతమంది వచ్చారు లాస్ట్ టైం? అందరు కొత్త వాళ్ళేనా ఈరోజు? అందరు కొత్త వాళ్ళ ఈరోజు? అందరు కొత్త వాళ్ళ ఈరోజు? అదే పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులతోని లాస్ట్ సెషన్లో ఉన్నవాళ్ళు? 1, 2, 3, 4, 5. ఓకే, సమిత కొత్త వాళ్ళు. ఎస్ ఈశ్వర. ఓకే, ఇంకెవరు తెలుసు? ఓకే, సో అందరికీ అర్థమైనట్టే కదా. సో ఎవరైతే లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి, ఏంటి? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. సో ఈ ఐదు విషయాలు భగవద్గీత యొక్క సారం. సో ఈ ఐదు విషయాల్లో మనకి ఏవేవి శాశ్వతమైనవి అంటే, ఈశ్వర అంటే భగవంతుడు, జీవుడు సనాతనం, తన ఎప్పటికి కూడా ఆత్మకరిది నాశనం లేదు. మూడవది ప్రకృతి, ప్రకృతి కూడా నాశనంలో ఉండదు. ఉదాహరణకి ప్రభుపాద వారు వర్ణించేది భాగవతంలో, ఒక మట్టి కుండను తయారు చేసినట్లయితే అది
కొంతకాలం అది మట్టికుండలాగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే శిథిలమైపోతుందో మళ్ళీ మట్టికుండలా మళ్ళీ నేలలోకి కలిసిపోతుంది. అలాగే ప్రకృతి యొక్క ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కొద్ది కాలం అవి మేనిఫెస్టేషన్ ఉంటాం, అది వ్యక్తమవుతాయి, తర్వాత మళ్ళీ అవ్యక్తం అవుతాయి, కానీ శాశ్వతంగా ఉంటాయి. రెండవది, మూడవది ప్రకృతి, తర్వాత కాలం. కాలం కూడా శాశ్వతంగా ఉంటుంది. ఇది భగవంతుడి యొక్క ఇంపర్సనల్ ఫామ్ అని అంటారు, నిరాకార రూపం కాలం. మనకు కనిపించకుండా అది పనిచేస్తుంది. తర్వాత కర్మ. కర్మ శాశ్వతమా అశాశ్వతమా? అది క్వశ్చన్ మీకు వచ్చింది. అశాశ్వతం ఏమంటారు? మనం చర్చించుకోబోయే విషయాల్లో ఈ ఐదు విషయాలు మనం చర్చించుకుంటాం. సో ఈ విషయాల్లో మొదటగా మనం జీవతత్వం గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో దాని తర్వాత ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ, చివరికి కర్మ గురించి చర్చిస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఈ విషయాల్లో ఎప్పటికి కూడా వీలున్నట్లయితే నోట్స్ తెచ్చుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్స్ అడుగుతుంటాం కాబట్టి క్వశ్చన్స్ అడిగినా అడగకపోయినా సో మనకి స్వతహాగా గుర్తుపెట్టుకోవడం కోసం అది రాసుకోవడం మంచిది. ఓకే, సో మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఒక రెండవ అధ్యాయం నుండి 20 శ్లోకాలు పారాయణ చేస్తాం. దాని తర్వాత సో మళ్ళీ మనం ఇట్లా ప్రవచనం ప్రారంభిస్తాం. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన శ్రీభగవానువాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైవ్యం మాస్మగమపాత నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోచ్యామి పూజార్హౌ హరిసూదన గురునః త్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ న చైతదిద్మః కతరం నగరీయో యద్వా జయే మాయదీవానో జయేయుః యాన్ ఏవ హత్వాన జిజీవిషామాస్ దేవస్థితా ప్రముఖే ధాతరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్రేయః స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం
अभाप्य भूमा असपत्न वृद्धम राज्यम सुराणाम अभिजाधिपत्यम। संजय उवाच एवमुक्त्वा ऋषिकेशं गुढाकेशः परन्तप नयोच्चा इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः। तम् उपाचा ऋषिकेश प्रहसन् इव भारत सेनयोरुभयोर्मध्ये विसीदन्तम् इदं वचः। श्रीभगवानुवाच अशोचान् अन्वशोचस्त्वं प्रज्ञावाधांश्च भाषसे गतासू न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः। नत्वेवाहं जातु नाशम् न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः। सर्वे वयमतः परं देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णा सुखदुःखधा आगमापायिनो पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासते विद्यते भावो नाभावो विद्यते सदः। उभयोरपि अदृष्टोऽन्त अनयोस्तत्त्वदर्शिभिः अविनाशीतु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशम् अव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्मात् युज्यस्व भारत य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। పన్నెండవ శ్లోకం, పదమూడవ శ్లోకం. పదమూడవ శ్లోకానికి తాత్పర్యం భాష్యం ఎవరు చదవాలి? కొంచెం స్పీడ్గా చదివే వాళ్ళు. ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మయే నందున ప్రతి క్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా మరొకప్పుడు యవనవంతునిగా ఇంకొకప్పుడు ముసలివాణిగా కనబడుతూ ఉంటాడు. అయినా అదే ఆత్మ కొనసాగుతూ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. మరణం తర్వాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహాంగంలోకి వెళ్తుంది. తర్వాతి జన్మలో భౌతికమే కానీ ఆధ్యాత్మికమే కానీ వేరొక దేహాన్ని పొందడము నిత్యం కనుక ఎవరి పట్లనైనా తాను వెక్కిడి వ్యక్తిగత పడుతున్నాడో అటువంటి భీష్ముని కొరకు కానీ ద్రోణుని కొరకు కానీ
మృత్యువు విషయంలో అర్జునుడికి శోకింపవలసిన కారణం లేదు. పైగా వారు తమ పాత శరీరాలను విడిచి కొత్త శరీరం పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు ఆనందించాడు. జీవితంలో మనిషి చేసే కర్మను బట్టి నానా రకాలైన సుఖదుఖాల వరకు అటువంటి దేహ మార్పులు కలుగుతాయి. భీష్ముడు ద్రోణుడు పరిశ్రాములైనందున తరువాతి జన్మలో నిశ్చయంగా ఆధ్యాత్మిక దేహాలను పొందబోతున్నారు, లేక కనీసము ఉన్నతమైన లౌకిక భోగానికి దేవతా శరీరాలను పొందుతారు. కనుక ఇందులో ఏది జరిగినా చింతకు కారణం లేదు. పరమాత్మ భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతుల స్థితులను సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నట్టు వ్యక్తి ధీరుడని పిలువబడతాడు. అటువంటి వాడు దేహం మార్చే ఏనాడు మోహం చెందడు. ఆత్మ నొప్పలుగా ఖండించబడిన విషయం ఆధారంగా ఆత్మ యొక్క అద్వైతత్వాన్ని సంబంధించిన మాయావాద సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చవచ్చు. ఆ రీతిగా వ్యక్తిగత ఆత్మలుగా ఖండించబడడం భగవంతుని ఖండింపబడేవాడిగా లేదా మార్పు చెందేవాడిగా చేస్తుంది. భగవంతుడు మార్పు రాహిత్యులు అనే సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమే అవుతుంది. గీతలో ధృవపరచబడినట్లు భగవద్ంశుడు నిత్యం నిలిచి నుండి పితృలుగా పిలువబడతారు. అంటే భౌతిక ప్రకృతి పతనం చెందే స్వభావం వారికి ఉంటుంది. ఈ అంశాలు శాశ్వతంగా అలాగే ఉన్నారు. ముక్తి తర్వాత కూడా వ్యక్తిగత ఆత్మగా అంశంగానే నిలిచి ఉంటుంది. కానీ ముక్తి పొందిన వారి తర్వాత ఆ భగవంతునితో ఆనందం జ్ఞానంతో కూడిన నిత్య జీవితాన్ని గడుపుతుంది. ప్రతి దేహంలోనూ నిలిచి ఉంటుంది. పరమాత్మగా తెలియబడేవానికి ప్రతిబింబ సిద్ధాంతాన్ని అన్వయించవచ్చు. అతడు వ్యక్తిగత జీవునికి భిన్నమైన వాడు. ఆకాశం నీటిలో ప్రతిబింబించినప్పుడు ప్రతిబింబంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా కనబడతాయి. నక్షత్రాలను జీవులతో పోలిస్తే సూర్యుని లేదా చంద్రుని భగవంతుతో పోల్చవచ్చు. అర్జునుడు దేవాత్మకు ప్రాతినిధ్యం అయ్యాడు. కాగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్ముడు 4వ అధ్యాయం మొదట్లో స్పష్టంగా కానున్నట్లు వారే ఒక స్థాయిలో లేరు. అర్జునుడు శ్రీకృష్ణుడితో సమానం స్థాయిలో ఉన్నవాడై శ్రీకృష్ణుని అర్జునుడి కంటే ఉన్నతుడు కాకపోతే వారిద్దరి మధ్య ఉన్నది ఉపదేశకుడు ఉపదేశకుడు అనే సంబంధం అర్ధరహితమవుతుంది. వారిద్దరు కూడా మాయచే మోహితులై ఒకడు ఉపదేశకుడు ఇంకొకడు ఉపదేశితుడు కావాల్సిన అవసరమే లేదు. మాయాబంధంలో ఉన్నప్పుడు ఎవడు ప్రామాణిక ఉపదేశకుడు కాలేడు కనుక అటువంటి ఉపదేశం వ్యర్థమవుతుంది. ఇట్టి పరిస్థితుల్లో మాయా మోహితుడైన విష్ణుదేవుడు అర్జునుడి కంటే ఉన్నత స్థానంలో ఉన్నట్టు శ్రీకృష్ణుని దేవాదేవునిగా అంగీకరించబడ్డాడు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ అధ్యాయం మొత్తం కూడా చాలా వరకు దీని ఈ అధ్యాయం పేరు సాంఖ్యయోగం అంటారు. ఇది అనలిటికల్ స్టడీ అంటారు. పరిశీలిస్తూ ఏది భౌతిక వస్తువు తర్వాత ఏది ఆత్మ అనేది దీనిలో చాలా విశ్లేషణాత్మకంగా మనకు గీతలో భగవంతుడు వర్ణిస్తున్నాడు. ప్రత్యేకించి ఈ అధ్యాయంలో రెండవది ఆత్మతత్వం గురించి పరిపూర్ణంగా ఈ 12వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు చాలా అద్భుతంగా వర్ణించారు. ఇంకా దాంట్లో మీకు ఎలాంటి అవకాశం లేదు ఆత్మ గురించి తెలీదు అనడానికి. సో ఈ 2వ అధ్యాయం పరిపూర్ణంగా వర్ణిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది మీలో పునర్జన్మ ఉంటుంది అని చెప్పేసి విశ్వసిస్తారు? పునర్జన్మ ఉన్నది అని చెప్పేసి నమ్ముతారు? ఏంటి, ఎవరు నమ్మరా? ఏంటి, అందరికి అంటే అది బయటికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. డౌట్ఫుల్. ఓకే, ఎవరెవరికి డౌట్ఫుల్ ఉన్నా చెప్పండి ఒకసారి, చేయతని ఉన్నదా లేదా అనేది. ఏం పర్వాలేదు, చెప్పండి, అంత మన వాళ్ళే నమ్ముతున్నారు. ఓకే, నాకు సాలిడ్ రీజన్స్ కూడా కావాలి. ఓకే, ఇంకా ఎవరన్నా మీలో ఉంటుందంటారా? ఓకే,
నెంబర్ బ్యాక్ సైడ్ ఏండి అది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ అనలైజేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు చర్చించుకున్నది ఏమిటంటే ఇంతకీ ఏ జన్మ అయినప్పటికీ పునర్జన్మం ఉంటుందా ఉండదా, అంటే ఒకవేళ శరీరం వదిలిన తర్వాత ఇంకొక శరీరం లభిస్తుందా లేదా. ఓకే జన్మ అంటూ ఉండదు, ఓకే. ఓకే ఇప్పుడు రెండవ ప్రశ్న, ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటే శరీరం. మనకు ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి? ఓకే 84 లక్షల జీవరాశులు. మరి ఇవన్నీ ఏమంటారు, ఇవన్నీ రకరకాల దీంట్లో ఉండేటువంటి ఆత్మ ఏది ఉందో సో అదంతా సమానం అంటారా లేదంటే వేరువేరుగా ఉంటాయంటారా? ఇంకొక ప్రశ్న ఏమిటంటే సజీవంగా ఉన్న శరీరానికి, సో తను చనిపోయిన వ్యక్తి శరీరానికి ఏమిటి వ్యత్యాసం? వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లివింగ్ బాడీ అండ్ డెడ్ బాడీ? కరెక్ట్గా చెప్పాలంటే ఏంటి, బ్రతుకున్న వ్యక్తికి చనిపోయిన వ్యక్తికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఏమిటా జీవం? ఆత్మ, పరమాత్మ. ఓకే మరి మనం ఎప్పుడైనా చూసామా ఆత్మని? చూడలే. ఓకే అండ్ లోపల అంటే పెద్దగా ఉంటుందా? సో ఆత్మ యొక్క పరిమాణం ఎవరికైనా తెలుసా? సో మనకి శాస్త్రంలో వర్ణించింది ఎందుకు చూడలేము అని అంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతారో అందరు కూడా ఛాతికి బాధకుండా ఏడుస్తుంటారు, అయ్యో నువ్వు పోయావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. మరి నిజాన్ని చూసినట్లయితే ఇప్పుడు ప్రతిరోజు చూస్తున్నటువంటి శరీరం అక్కడే ఉంది, 5 ఫీట్లో 6 ఫీట్లో ఉన్న శరీరం అక్కడే పడి ఉంది, అన్ని అంగాలు కూడా ఉన్నాయి. సో మరి అలాంటప్పుడు ఎవరు పోయారు? మొట్టమొదటి విశ్లేషణ. రెండవది, ఒకవేళ ఆత్మ అనుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా చూసాం మరి ఆత్మని? లేదు, చైతన్యం. వెరీ గుడ్. సో ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి మొట్టమొదటిగా మనకు ఏముంటుందంటే కాన్షియస్నెస్, చైతన్యం. సో ఆ చైతన్యం ఉన్నంత వరకు మనకు ఆత్మ ఉన్నది అని చెప్పేసి మనకు నిదర్శనం. ఒకవేళ చైతన్యం లేదనుకోండి, సో వీ కాంట్ రియలీ అండర్స్టాండ్ దట్ నో దట్ ఇస్ సో. కాబట్టి అది ఒక బండ గుర్తు చైతన్యం. ఉదాహరణకి అప్పుడప్పుడు చూడండి, మన చెయ్యో లేదా ఫింగర్ అప్పుడప్పుడు తేనడం క్రష్ అయిందనుకోండి, డోర్ మధ్యలో పడిపోయి నలిగిపోయిందనుకోండి, ఆ టైంలో కొంచెం బ్లాక్ అయిపోయి మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తను ఏం చేస్తారు, ఒక పిన్తో గుచ్చుతారు. సో ప్రిక్ చేసినప్పుడు మనకు ఆ ప్లేస్లో పెయిన్ ఉంటుందా లేదని చూస్తారు. ఒకవేళ పెయిన్ లేదనుకోండి దాన్ని యాంపిటేట్ చేయాలని దాన్ని తీసేసి వేసేయండి, లేదంటే అది మిగతా దాని కూడా ఎఫెక్ట్ అవుతుంది, అది ఇంకా దాన్ని ఏమంటారు ఇన్ఫెక్ట్ అయిపోయింది అని చెప్పేసి వారు అంటారు. అవునా, ఎందుకంటే ఆ ప్రదేశంలో కాన్షియస్నెస్ అనేది లేదు కాబట్టి అది డెడ్ అని అంటాం. మరి ఆత్మను ఎందుకు చూడలేము అంటే దాని యొక్క పరిమాణం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాని సూక్ష్మం ఎంత సూక్ష్మం అని అంటే మనకి ఉపనిషత్తులో వర్ణిస్తారు, కేశాగ్ర శతభాగస్య శతద కల్పితస్య. అంటే ఒక వెంట్రుకను తీసుకొని దాని చివరి భాగాన్ని 100 భాగాలుగా విభజించి
ఆ 100 భాగాలు మరీ ఒకదాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని 100 భాగాలు చేసినట్లయితే అది ఆత్మ యొక్క పరిమాణం అంట. అంటే 1/10,000 వంతు. సమర్థాన్ని ఎవరైనా చూడగలరా? అంత సూక్ష్మమైన దాన్ని. కాబట్టి హైలీ ఇంపాసిబుల్, అది అసాధ్యం అది చూడటానికి. సో మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన పర్లేదు, తర్వాత చెప్పిన పర్లేదు, ఒక ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు ఈ మధ్యలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె మార్పిడి చేస్తున్నారు. ముందు దానికంటే ముందు ఇంకో విషయం అడగాలనుకున్నాను. ఇంతకు ఆత్మ ఉండే ప్రదేశం ఏంటి? ఎక్కడుంటుంది ఆత్మ? మన శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? ఎక్కడండి? కుండలి. ఇంకా హృదయం లెఫ్ట్ సైడ్. నాకైతే రైట్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తున్నా. ఇంకా ఇంకా ఆత్మ అనేది కొన్ని ఆర్గనైజేషన్ ఏం చెప్తారంటే ఇక్కడ ఉందంటారు. సో మాకు కూడా తెలీదు. కొందరు అంటారు మోకాల్లో ఉందంటారు. ఆత్మ కూడా మోకాలు ఉందని చెప్తుంటారు కొంతమంది. ఇంకొంతమంది శరీరం మొత్తం కూడా ఉంది అని అంటుంటారు. మీరేమంటారు? సో ఎక్కువ శాతం వరకు ఏమంటారు చెప్పండి? ఎక్కడ ఉందంటారు ఆత్మ? హృదయంలో ఉంటుందంటారు. బేసిక్గా ఒక మన శ్లోకం వర్ణిస్తుంది, ఆత్మ అయం హృది స్థానం అని చెప్పేసి ద్రౌపద శ్లోకాన్ని ఉపనిషత్తుని కోట్ చేస్తారు. ఆత్మ అనేది హృదయంలో ఉంటుంది. చూడండి, అందుకే మనకి ఏదైతే ఎనర్జీ కావాలో సో అది మొత్తం కూడా హృదయం నుండే సప్లై అవుతుంది. బ్లడ్ మొత్తం పంపింగ్ అంతా కూడా అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అది కనుక పోయిందనుకోండి ఏమున్నప్పటికీ లాభం లేదు. ఒకవేళ హార్ట్ లేనట్లయితే అన్నీ ఉన్నప్పుడు కూడా ఏం సో లాభం లేదు. ఒక కాలుండి ఒక చెయ్యి ఉండి లేదంటే నా రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా పర్లేదు, కళ్ళు లేకుండా పర్లేదు, చెవులు లేకుండా పర్లేదు అని హార్ట్ లేదనుకోండి సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మరి ఇంకొక ప్రశ్న ఏమిటంటే మరి ఈ రోజులో ఈ నేను అడిగినట్టుకింత పూర్వం ఈ గుండె మార్పిడి చేస్తున్నప్పుడు మరి ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరి మనం చర్చించుకున్నాం ఆత్మ అతి సూక్ష్మమైంది అని, తర్వాత అది చూడలేము. మరి డాక్టర్ చూస్తాడా? మెడికల్ సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏమంటే ఇది ఆత్మ, దీన్ని మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు దాంట్లో పంపించాలి, ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాలి, అలాంటివన్నీ ఏమి డిస్కస్ చేస్తారా? మరి ఏంటి, ఎలా ఏం జరుగుతుంది ఆ సమయంలో? వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్? ఇది మీరు నెక్స్ట్ సెషన్కి ఇది హోంవర్క్. మీరు ఏం ఆలోచిస్తారు ఆలోచించి చెప్పండి. ఓకే, రెండవది మనకి ప్రతి ఆత్మని తెలుసుకోవడం కోసం ఒక చిన్న కొన్ని ఉదాహరణలు ఇస్తారు ప్రభుపాదుల వారు. ఒకటి వచ్చేసి మనకి డ్రీమ్స్ ఉన్నాయి చూసిన స్వప్నాల్లో ఒక్కోసారి రకరకాలైన ప్రదేశాలు చూస్తారు. మనం ఎప్పుడూ చూడని ప్రదేశాలు మీరు ఎప్పుడైనా చూసారా మీ జీవితంలో? ఈ జీవితంలో మీరు అసలు చూడనే చూడలేదు ఆ ప్రదేశాలు. అలాంటి లొకేషన్స్ మనం ఎప్పుడు వెళ్ళలేదు. అలాగే కొందరు వ్యక్తులు మనం కలనే కలవలేదు. అలాంటి వ్యక్తులు మనకు స్వప్నంలో కనిపిస్తారా లేదా? మీకు అలా కనిపించారా ఎప్పుడైనా? ఇంతగా స్వప్నాలు వస్తాయా లేవా? అలా వస్తాయి. కానీ ఓకే, అస్పష్టత. ఓకే, సో ఈ స్వప్నాలు కూడా ఏమిటంటే వీటికి నిదర్శనం. దేనికి నిదర్శనం అంటే అది పునర్జన్మకి లేదంటే నిదర్శనం అంటే పూర్వజన్మ మనం గడిపాము అనే దానికి నిదర్శనం. ఎలాగంటే కొన్ని కొన్నిసార్లు మనం గాల్లో ఎగురుతున్నట్టు మీకు ఎప్పుడైనా స్వప్నం వచ్చిందా? గాల్లో ఎగురుతున్నట్టు. ఓకే, సో ఎవరికైనా గాల్లో ఎగురుతున్నట్టుగా స్వప్నం వచ్చిందనుకోండి, దాంట్లో అర్థం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు ఏ వీళ్ళు పైలట్స్ లేదా దేవత శరీరం అయి ఉంటారు. సో ఆ కారణంగా వాళ్ళకి అది లభిస్తుంది అని చెప్పేసి ప్రభుపాల వారు ఒక చిన్న బుక్ ఉంది పునరావృత్తి అని చెప్పేసి దాంట్లో రాస్తారు.
తర్వాత ఇంకొక విధంగా వర్ణించవచ్చు ఎలా అంటే, మనకి ఏవైతే డ్రీమ్స్ వస్తున్నాయో, ఏవైతే స్వప్నాలు వస్తున్నాయో అవన్నీ కూడా ఎలాంటివి అంటే, ఎలాగైతే మనకు ఈ రోజుల్లో సినిమాలు అనేవి రికార్డ్ చేసి ఇంకొక ప్లేస్లో షూట్ చేసేసి ఒక స్క్రీన్ పైన దాన్ని డిస్ప్లే చేస్తారు, అలాగే మనకు పూర్వం జరిగిన వాటన్నింటిని కూడా ఒక ప్లేస్లో అంటే చేరుస్తుంది, అది మన మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి, అది డిస్ప్లే చేస్తుంది. అర్థమవుతుంది కదా? సో కాబట్టి అవేవి కూడా తప్పు కాదు, అవన్నీ కూడా మనం చూసిన ఆల్రెడీ చేస్తున్నాం. రెండవది, కొన్ని దుస్వప్నాలు కూడా వస్తుంటాయి. దాని అర్థం ఏంటంటే, ప్రభుపాల వారు వర్ణిస్తారు, మనకి కర్మ అనేది భగవంతుడు తొలగించేస్తున్నాడు అర్థం. సో కొంత పాపకర్మ అనేది పోతుంది అని అర్థం. సో ఒక్కొక్కసారి భక్తులకి కొన్ని స్వప్నాలు మంచి కూడా వస్తుంటాయి అనుకోండి, కొన్ని కర్మలు ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నవి కనీసం డ్రీమ్స్లో ఇస్తుంటారు కృష్ణుడు. ఐ బీన్ ఎంజాయ్ లైక్ దట్. ఇంకొకటి, ఎంతమందికి కోమా అనేది విన్నారు? కోమా పేషెంట్స్ అని చూసారా? కోమా పేషెంట్స్ని ఎవరు చూసారా? ఏంటి మరి కోమా అంటే, ఆ స్థాయి ఏంటి? వాట్ ఈస్ కోమా స్టేట్? అన్కాన్షియస్ స్టేట్ ఏంటి అసలు? దానికి ఏం జరుగుతుంది ఆ స్టేట్లో? మరి ఏమైనా ఐడియా? ఏమైనా జస్ట్ థాట్? బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోతుంది. ఓకే, ఏమంటారు? ఓకే చెప్పండి సార్, ఎనీ ఐడియా? ప్రభుపాల వారు వర్ణించేది ఏమిటంటే, కోమా స్థాయి అనేది ఒక వ్యక్తి తనకి తర్వాత వచ్చేటువంటి శరీరాన్ని తను చూస్తాడు స్వయంగా, ఆ స్థాయిలో అన్కాన్షియస్గా ఉంటాడు. అంటే ఫిజికల్గా తను వర్క్ చేయలేడు, ఏమీ తెలియదు, కానీ తను అచేతనంగా ఉన్నప్పటికి కూడా, అచేతనంగా అంటే తను నెక్స్ట్ వచ్చే బాడీని చూస్తూ ఉంటాడు, ఈ శరీరంలో ఉండలేడు, ఈ శరీరం అనేది శిథిలమైపోయింది, దీంట్లో ఉండలేడు, నెక్స్ట్ బాడీ అనేది, సో అది దీనికంటే వర్స్ట్ అనేది చూస్తున్నాడు. నైదర్ హీ కెన్ లీవ్ దిస్ బాడీ, నార్ హీ కెన్ ఎంటర్ ఇన్ టు అనదర్ బాడీ. సో కాబట్టి దాంట్లోకి వెళ్ళలేడు, దీంట్లో ఉండలేడు, ఇలాంటి డైలమా స్టేట్లో ఉంటాడు, ఆ స్థాయిని కోమా స్టేట్ అంటారు. సో అందుకే 90% కేసెస్ అనేది వెనక్కి రావు. ఓన్లీ వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అయితే సో భగవంతుడు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో దానికి ఒక చుక్కని స్టోరీ చెప్తాను చూడండి. ఒకసారి ఒక వ్యక్తి తను కంప్లీట్గా శ్రీ ప్రభుపాల వారి శిష్యుడు ఒకతను, తను ప్రభుపాల వారు ఈ ప్లానెట్ని ఈ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత, సో కొంతమంది ఆ రకం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళ యొక్క పాత అలవాట్లోకి వెళ్ళిపోయారు. సో వారి చివరికి మళ్ళీ వారికి నార్మల్గా ఏదైతే కర్మ జీవితం అయితే ఉందో, సో ఆ జీవితంలోకి వెళ్ళిపోయారు, భక్తుల్లా కాకుండా సహజ జీవితానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన సమయంలో వాళ్ళు కూడా తను ముందు సో ఆశ్రమంలో ఉండేవాడు, తర్వాత బయటికి వెళ్ళేసి మళ్ళీ వివాహం చేసుకుని ఏదో వర్క్ చేస్తూ ఆ రకంగా జీవితం గడుపుతుండేవాడు, భక్తిని కూడా అంతగా పట్టించుకోకుండా ఉండేవాడు. అయితే ఒకసారి తను చివరికి యాక్సిడెంట్ ఏదైంది, చనిపోయే స్టేట్లో ఉన్నాడు, ఐసీయూలో అడ్మిట్ అయిపోయాడు. అడ్మిట్ అయిపోయిన తర్వాత అన్కాన్షియస్లో ఉన్నాడు, అయినప్పుడు కూడా అకస్మాత్తుగా ఏమంటారంటే, ప్రభుపాద్ మీరు వచ్చారా అని అంటారు. ప్రభుపాద్ హ్యాపీ కమ్ బ్యాక్ అని చెప్పేసి ప్రభుపాద్ గట్టిగా అంటారు. తను ఎవరైతే వివాహం చేసుకున్నాడో ఆ లేడీకి, ఇది జరిగింది అమెరికాలో, ఆ లేడీకి అసలు నిజానికి ఏమీ తెలియదు. అంటే ఎవరు ప్రభుపాదో తెలియదు, తర్వాత ఎవరు ఇతను ఏంటో తెలియదు, పూర్వం ఇవన్నీ ఏమీ తెలియదు. కానీ తర్వాత ఎవరి ప్రభుపాద తర్వాత సెర్చ్ చేస్తే తనకు అర్థమైంది, ఇతను ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. ఈ రకంగా నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి.
సో ఎప్పుడైతే చివరి క్షణంలో ఎవరైతే భక్తి చేస్తారో వారికి ఆచార్యుడు కృష్ణుడు 100% హెల్ప్ చేస్తారు. ఇంకొక కేసు ఉంది, తను ఇండియా నుండి వెళ్ళేసి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. తను యాక్సిడెంట్ అయిన తర్వాత ఐసీలో ఉన్నాడు, ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది. తన భార్య వచ్చేసి అప్పుడప్పుడు ఇస్కాన్కి వెళ్తుండేవాడు, అంటే నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్, సో ఎప్పుడో ఒకసారి వెళ్తున్నప్పుడు అకేషనల్గా. సో వాళ్ళ భార్య వచ్చేసి ఒక ప్రభుజీ ఉండేది అక్కడ, సో బద్రీనారాయణ ప్రభుజీ పిలిచిలో ప్రభుపాల వారి శిష్యులు తను కలిసింది. సో ప్రభుజీ ఎలాగైనా సరే మా ఆయన ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు, సో కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి, అంటే ఐసీలో మనం ఏం చేయగలమని చెప్పేసి ఎవరు అంటారు. అయినప్పటికీ తను రిక్వెస్ట్ చేస్తుంది, వెళ్ళేసి తన ఐసీలో కూర్చొని భగవత చదవడం ప్రారంభిస్తాడు. తన ముందు తను మొట్టమొదటిగా చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఫేస్ అనేది ఫ్రస్ట్రేషన్లో, తను ఎంతో చిట్లించుకొని ఆ ఫేస్ అంతా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎప్పుడైతేనో ఇతను భగవద్గీత చదవడం ప్రారంభించాడో వెంటనే ఆ ఫేస్లో గ్లో అనేది, కాస్త స్మైలింగ్ ఫేస్ అనేది చూడడం స్టార్ట్ చేస్తాడు. తను అనుకున్నారు ఏం అతను మామూలు కోపాన్ని బయటకు వస్తున్నాడు సహజంగా అని చెప్పేసి తను ఏం చేస్తుంటే కాసేపు భగవద్గీత చదవడం ఆపేస్తాడు. మళ్ళీ వెంటనే యథావిధిగా పాత స్థాయికి వెళ్ళిపోతాడు, సో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ చదవడం ప్రారంభిస్తాడు, మళ్ళీ యథావిధిగా తను నవ్వుతూ మొహం అనేది పెడతాడు. ఈ రకంగా బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తూ వచ్చాడు. ఇలా ఒక 2-3 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత అతను పూర్తిగా కోమాలను బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ దిగుడితో ఒక విషయం చెప్తారు, బద్రి ఐ హావ్ సీన్ దెమ్ అని అంటారు. అంటే సో బద్రి గారు నేను వాళ్ళని చూశాను అంటారు. ఎవరిని చూశారు అని అడుగుతారు తను. అంటే దోస్ 3 పీపుల్ అని అంటారు. ఎవరా 3 పీపుల్ అని అంటే ఇప్పుడే సిస్టర్స్ వచ్చారు వాళ్ళ అని అడుగుతారు. అంటే వాళ్ళు కాదండి అంటారు. లేదంటే ఇంతమంది డాక్టర్స్ వచ్చారు, ఆ 3 డాక్టర్సా మీరు అనేది అంటే వాళ్ళు కూడా కాదు అంటారు. మరి ఇంకెవరు అంటే ఇమీడియట్ ఇతనికి ఈ డివోట్కి ఒక థాట్ వచ్చేస్తుంది, సెకండ్ ఛాన్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది శ్రీమద్ భాగవతం నుండి ప్రభుపాల వారు ఇచ్చిన ప్రవచనాలను ఒక సపరేట్ బుక్ చేస్తారు, సో ద్వితీయ అవకాశం అని చెప్పేసి మన తెలుగులో. సో ఆ బుక్ తీసుకొచ్చేసి దాని పైన కవర్ పేజ్లో ఉన్నటువంటి పిక్చర్ చూపిస్తాడు, భాగవతంలో అజామిని స్టోరీ. దాంట్లో 3 యమదూతల అజామిని యొక్క ఆత్మని యమపాశంతో లాగుతున్నట్టు ఒక చిత్రం ఉంటుంది. దాన్ని చూడగానే అవునవును వీళ్ళు 3 అని చెప్పేసి వెంటనే అంటారు. అనగానే ఓకే మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు అని అడుగుతారు. వాట్ ఇట్ ఈస్ సే టు దామ్ అంటే వాళ్ళిద్దరు 3 వచ్చేసి నాకు ఇది రోప్ వేసి లాగుతుండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను చెప్పాను నేనైతే కృష్ణునికి శరణాగతి వేయడాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అంటారు. వెంటనే వాళ్ళు ఆ సమయంలో వెళ్ళిపోతారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వస్తారు వాళ్ళు, మళ్ళీ అదే రకంగా చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ డే 3rd టైం వస్తారు, నేను ఇక చెప్పేది ఏం లేదు, కంప్లీట్గా నేను శరణాగతి వేయడాను కృష్ణుడికి, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ కనిపించలేదు అని అంటారు. అప్పుడు కోమాలను బయటకు వస్తారు. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఎప్పుడైతే ఎవరైతే అప్పుడప్పుడు కాస్త భక్తి చేసినప్పుడు కూడా భగవంతుడు ఆ రకంగా రక్షిస్తాడని చెప్తారు. అందుకే కోమాలను ఉన్నవారికి కూడా మనం భగవద్గీత చదివినట్లయితే, సో వారి ముందు నామం చేసినట్లయితే ఖచ్చితంగా దే కెన్ కమ్అట్ ఫ్రమ్ దీస్ థింగ్స్. సో మోస్ట్ డేంజరస్ థింగ్ ఏదైతే ఉందో వాటన్నిటి నుండి కూడా బయటపడతారు. కానీ లేదంటే ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి సో ఇలాంటి స్టేట్ నుండి బయటపడాలంటే హైలీ ఇంపాసిబుల్. సో ఈ రకంగా మనకి ఆత్మ అనేది మరి ఎన్ని శరీరాలు ఉంటాయి ఆత్మ అనేది అంటే ఆత్మకి ఇంకా 2 శరీరాలతో నిర్మితమై ఉంటుంది, ఒకటి స్థూల శరీరం, 2వది సూక్ష్మ శరీరం. దాని స్థూల శరీరానికి పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. ఏంటవి? ఓకే, ఈ పంచభూతాలు మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఈ స్థూల శరీరాన్ని ఒక చోట బదిలీ వెళ్ళేసినప్పుడు మన యొక్క ఇంకొక శరీరం రావడానికి కారణం ఏమిటి అంటే మనలో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో మన సూక్ష్మ శరీరంలో అవి స్టోర్ చేయబడతాయి.
మరి సూక్ష్మ శరీరం దేంతో నిర్మించబడి ఉంటుంది అని అంటే మూడు సబ్జెక్ట్స్, మూడు విషయాలు అంటే మూడు అంటే ధాతువులు. ఏమిటది? ఐడియా ఉందా? సూక్ష్మ శరీరం, ఒకటి మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మూడు, ఈ మూడు చేత నిర్మించబడి ఉంటుంది. కాబట్టి ఇది కనిపించదు, మనస్సు, బుద్ధి, అహంకారం. కాబట్టి మనకి ఏవైతే కోరికలు ఉంటాయో ఇవన్నీ కూడా మనస్సులో స్టోర్ చేయబడతాయి. సో దాన్ని బట్టి నెక్స్ట్ శరీరం అనేది వెళ్తాం. అక్కడ భగవంతుడు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఆయా రకాలంటి శరీరాలు మనకి ఇస్తారు. సో ఈ 84 lakh స్పీసీస్లో, ఈ 84 lakh జీవరాశుల్లో ఏదో ఒక శరీరం మనకనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మనకి ఎలా అయితే ఆత్మ కూడా మరి ఎన్ని ధాతులతో నిర్మించబడి ఉంటుంది అంటే దానికి కూడా ఒక మూడు, సత్, చిత్, ఆనంద. సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటిది, ఆనందం అంటే పరిపూర్ణ శాశ్వతమైన ఆనందాన్ని కలిగి ఉంటుంది, అంటే పరిపూర్ణమైనది ఆనందాన్ని కలిగినటువంటిది. సచ్చిదానంద అంటుంటారు కదా. సో ఈ సచ్చిత్ ఆనంద అంటే ఇది దాని యొక్క అర్థం. సత్ అంటే ఏంటి? శాశ్వతమైనటువంటిది. చిత్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, చిత్ అంటే పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగినటువంటిది, ఆనందం అంటే ఆనందం, పరిపూర్ణమైనటువంటి ఆనందం కలిగి ఉంటుంది. ఈ మూడింటి చేత ఆత్మ అనేది నిర్మించబడి ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడైతే నిజమైన స్వరూపం అంటే ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం వదిలేసినప్పుడు ఆత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి నిజమైన స్థితి ఏమిటి అంటే ఈ సచ్చిదానంద రూపం. అర్థమవుతుంది, అది మనం రియలైజ్ అవుతాం. ఎలాగైతే మన లోపల శరీరం ఉంది, దానిపైన ఇన్నర్ వేర్, సో దానిపైన బనియన్ పైన ఎలాగైతే మనం అవుటర్ కోట్ వేసుకుంటాం, షర్ట్ వేసుకుంటాం, అలాగే ఆత్మ కూడా ఈ రెండు శరీరాలు. కానీ దానికి ఒక రూపం ఉంటుంది, ఆత్మకు రూపం ఉంటుందా ఉండదా? ఉంటుంది, మీకు తెలిసిన తెలియకపోయినా అది ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎలాగైతే మనకి ఇప్పుడు నా కుర్తాకి ఇప్పుడు దీనికి కూడా హ్యాండ్స్ ఉన్నాయి, ఎందుకు అంటే నాకు హ్యాండ్ ఉంది కాబట్టి. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఇంకొక ప్రశ్న, నాకంటే హ్యాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు మరి ఏ రూపం అది? ఆత్మ యొక్క రూపం ఏంటి? సచ్చిదానంద రూపం. కానీ దాని యొక్క ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ 84 lakh జీవరాశులు ఉన్నాయి, మరి ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఉంది కదా. చెట్టు ఒక రూపంలో ఉంది, జలచరాలు ఒక రూపంలో ఉన్నాయి, సరీసృపాలు ఒక రూపంలో ఉన్నాయి, మానవులు, జంతువులు, పక్షులు వివిధ రూపాలు ఉన్నాయిగా. మరి ఒరిజినల్ రూపం ఏంటి ఆత్మకి? పెద్ద కన్ఫ్యూజన్ ఏమంటారు? ఎనీ థాట్? సో నిజానికి చెప్పాలంటే ఆత్మకి తనకి వైకుంఠంలో అయితే షడ్భుజాకారం, గోలోక వృందావనంలో అయితే రెండు హ్యాండ్స్, టూ హ్యాండెడ్ అంటే ద్విభుజాకారం. ఇది మన యొక్క స్థితి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటారు. అంటే పర్మనెంట్గా మనకైతే భగవంతుని వైకుంఠంలో సేవించుకోవాలంటే ఏదో రూపం ఉంటుందో అది పర్మనెంట్, దాంట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. మరి ఏ రకంగా మరి దీంట్లో ఎలా ఫిట్ అవుతాం మన ఆత్మ అనేది అంటే ఈ 84 lakh జీవరాశిలో ఎలా ఫిట్ అవుతాం అని అంటే ఉదాహరణ చూడండి, చెట్టు శరీరంలోకి వెళ్ళారనుకోండి, దాంట్లో ఎలా ఫిట్ అవుతాం? చెత్త శరీరం వెళ్ళదు, దాంట్లో ఎలా ఫిట్ అవుతాం అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఎలాగైతే స్టేజ్ పైన వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తను ఏదైనా పులి యొక్క వేషం వేయాలనుకున్నాడు అనుకోండి, దాని యొక్క మేకప్ వేయొచ్చా లేదా? చెట్టు రూపం ధరించాలనుకోండి, అది దానికి చేయొచ్చా లేదా? ఇజ్ ఇట్ క్లియర్? మానవ రూపం కానీ దేవతా రూపం కానీ ఏ రూపమైనా ధరించవచ్చు, కానీ దాని లోపల ఉంటాడు ఆ వ్యక్తి. సో అలాగే సో మనకి కూడా ఆత్మ కూడా శరీరాలు మారుస్తూ ఉంటుంది బేసిక్. అదే కాకుండా మరి ఆత్మ ఒక్కొక్కసారి ఇంకొక విషయం
ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఈ దయ్యాల భూతాలు ఉన్నాయంటారా? ఉంటారంటారా? మామగారు ఎప్పుడో చూసింటారు. ఎవరు ఒక ఆవిడ తన భర్తను అడిగిందట, ఏమంటే ఎప్పుడైనా మీ కళ్ళలోకి నేను వస్తానా అని ఆవిడ అడిగిందట. అడిగితే తన అంటాట, లేదు ఎందుకంటే నేను హనుమాన్ చాలీస్ జపం చేస్తాను కాబట్టి అంటాట. ఏమంటారు, ఇది ఇంపార్టెంట్ విషయం ఉంటాయంటారా? మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అలా అయిందా? ఎవరికైనా ఎవరైనా చూసారు ఇక్కడ పోనీ ఎక్స్పీరియన్స్ అని అయిందా? చూసింది లేదు. చూస్తానంటే చెప్పండి, మేము చూపిస్తాం. మేము ఇదే ప్రోగ్రామ్ కాలేజీలో ఇస్తున్నాం అనుకోండి, వెంటనే స్టూడెంట్స్ నేను చూడాలండి అని, ఐ వాంట్ టు సీ అని చెప్పేసి అంటుంటారు. సో నిజానికి మీరు ఎంతమంది విశ్వసిస్తారు ఉన్నాయని చెప్పేసి? ఒకటి ఓకే. మీరు డౌట్ఫుల్, తటస్థం. ఓకే, బేసిక్గా నిజానికైతే ఉంటాయి. శ్రీమద్ భాగవతంలో ఎప్పుడైతే సృష్టి క్రమాన్ని వర్ణిస్తున్నప్పుడు దాంట్లో వర్ణించేది బ్రహ్మ సృష్టించేటప్పుడు అవి కూడా ఒక సృష్టిలో ఒక జీవి. ఎలా జీవి అని అంటే, నిజానికి చెప్పాలంటే మానవుల కంటే ఉన్నతమైన స్థాయి అని అంటారు. ఎందుకంటే మానవులు చేయలేనటువంటి కార్యాన్ని చేస్తాయి. మరి ఏ రకంగా మారుతాయి అవి అనేది, ఎందుకు ఈ భూతపేద క్షేత్రాలు ఉంటాయి అనంటే, మొదటిది చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి తను యాక్సిడెంట్ వలనో ఆత్మహత్య చేసుకుంటేనో చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఈ భూతం అవుతాడు, దయ్యం అవుతాడు. ఎలాగంటే దానికి ఒక ఇల్లు ఉందనుకోండి, దాని నుండి వేరే చోటుకి షిఫ్ట్ అవ్వాలి, కానీ ఇంకొక ఇల్లు రెడీగా లేదు. సో రెడీగా లేనప్పుడు దీన్ని వదిలేశారు, మరి ఇంకెక్కడ వెళ్తారు? దే హ్యావ్ టు లీవ్ ఫ్రమ్ దిస్ బాడ్, ఐ మీన్ హౌస్. ఈ హౌస్ని వదిలేసేయాలి, ఈ అపార్ట్మెంట్ వదిలేసేయాలి, కానీ ఇంకో అపార్ట్మెంట్ రెడీగా లేదు. ఎక్కడ ఉంటారు మరి వాళ్ళకి? అంతే, ఏ రోడ్డు మీద పైన ఉండాల్సింది, స్ట్రీట్స్, ఆన్ ది స్ట్రీట్స్. అలాగే వారి యొక్క పరిస్థితి కూడా అంతే. వారికి ఎప్పుడైతే సూసైడ్ అనేది ఈవెన్ మన లా ప్రకారం కూడా అది రికమెండెడ్ కాదు, ఈవెన్ గవర్నమెంట్ లా ప్రకారం కూడా, అలాగే శాస్త్ర ప్రకారం కూడా విరుద్ధం. ఎప్పుడైతే చేసుకుంటారో అంటే, ఎప్పుడైతే పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి జైల్లో వేసిన తర్వాత బాగా తీవ్రమైనటువంటి ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఆ శిక్షకు తట్టుకోలేక తను గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి దొరికాడంటే ఇంకా డబుల్ పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఆత్మ కూడా అంతే. సో తను పూర్వం చేసే కర్మానుసారంగా తనకి శిక్ష అనేది పడింది. ఏ లాస్, ఫైనాన్షియల్ లాసో, లేదంటే ఇంకేదైనా లాసో, లవ్ ఫెయిలియరో, లేదంటే ఇంకేదైనా సో డైవోర్స్లో, ఏదో ఎన్ని రకాల కష్టాలు ఉన్నప్పుడు కూడా, హీ వాజ్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దోస్ డిఫికల్టీస్, దెన్ ఇఫ్ హీస్ కాట్ దెన్ ద పనిష్మెంట్ విల్ బి మోర్ సివియర్. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఆత్మ కూడా అలాంటిదే. మరి ఏంటి ఆ పనిష్మెంట్ అంటే, తన ఆ స్థాయిలో నిజానికి ఒకటి, ఆకలి ఎక్కువగా ఉంటుంది కానీ స్థూల శరీరం లేదు కాబట్టి తనకు ఆకలి తీర్చుకోలేదు. తన సూక్ష్మ శరీరంలో ఉంటాడు, మనసు బుద్ధి అహంకారంలో ఉంటాడు. మరి దాహం వేస్తుంది కానీ నీళ్లు తాగలేడు. అలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, తాంత్రికులు ఉంటారు చూసారా, ఈ బ్లాక్ మెజిషియన్స్, వాళ్ళకి కొన్ని మంత్రాలు తెలుసు, వాటి ద్వారా వాళ్ళని క్యాప్చర్ చేస్తారు. వాళ్ళని వాళ్ళ యొక్క సో కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు కావాల్సింది నేను ఇస్తాను. ఏంటి వాళ్ళకి కావాల్సిన ఫుడ్?
అందుకే అమావాస్య రోజు, ఏ పౌర్ణమి రోజు, ఏదో ప్రత్యేకమైన రోజుల్లో వాటిని వాళ్ళ శరీరంలోకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించేసి అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి చికెన్లు, మటన్లు, ఆ బ్లడ్ తాగడం అలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారు. రెండవది, వాళ్ళకి కావాల్సిన కార్యం ఏంటి, ఈ తాంత్రికుడికి తన యొక్క శత్రువును చంపడం, ఇది ఎదుటిపడిని తగలబెట్టడం, లేదంటే ఇంకేదైనా కార్యం చేయడం, అలాంటివన్నీ కూడా వాటి చేత చేయిస్తారు. సో కాబట్టి దిస్ ఇస్ ట్రూ, ఇవన్నీ కూడా. అందుకే ఇది కొంచెం డేంజరస్. ఒకవేళ ఈ తాంత్రికుడు కనుక స్ట్రాంగ్గా లేడనుకోండి, సో వెంటనే వద్ద వచ్చి తన పని పడిపోతుంది. ఒకసారి ఇండోనేషియాలో మన ఒక భక్తుడు ఉన్నాడు. ఇండోనేషియా చాలా వరకు ఈ దయాల భూతాన్ని పూజిస్తారు అక్కడ లోకల్ వరకు. సో మన టెంపుల్ ఉంటుంది, దాని పక్కన ఒక బాగా అసూయ వ్యక్తి ఉన్నాడు, ముస్లిం. తను ఓడవలేక ఏం చేస్తుండేవంటే వీళ్ళు ఇలా గ్రో అవుతున్నారు అని చెప్పేసి, సో తను ఏం చేస్తుంటే ఆ డివోట్ ఎవరైతే ఉంటారో తన పైన, ఆ టెంపుల్ ప్రెసిడెంట్ తన పైన ఈ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ప్రయోగం చేయడం స్టార్ట్ చేస్తాడు. చేస్తున్నప్పుడు ఏంటో ప్రాక్టీస్ అంటే ఒక ఫైర్ బాల్స్ అనేది క్రియేట్ చేస్తాడు, సృష్టిస్తాడు. సో ఈ ఫైర్ బాల్స్ని తన ఇంటి పైన వేద్దామని చెప్పేసి రాత్రి సమయంలో వెళ్తాడు. వెళ్ళేసి తను చూస్తాడు ఇల్లు ఎక్కడ ఉందని చూస్తాడు. తను ఇల్లు చూస్తే ఇల్లు కనిపించలేదు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి నిజంగా నేను ఏమైనా కన్ఫ్యూజ్ అయినా, ఇల్లు ఎక్కడ ఉంది నిజంగా అని చెప్పి సెకండ్ టైం కూడా చూస్తాడు. అప్పుడు డే టైంలో చూసినప్పుడు ఉంది, నైట్ టైంలో వెళ్ళి చూస్తే మళ్ళీ లేదు. థర్డ్ టైం కూడా అలాగే జరుగుతుంది. అయితే తను వెళ్ళేసి అడుగుతాట, సార్ నేను ట్రై చేస్తున్నాను మీ మీద ఇది ప్రాక్టీస్ చేయడం కోసం, ఏమిటి విశేషం, ఏ మంత్రం మీరు జపం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇల్లు ఎందుకు నాకు కనిపించట్లేదు అంటారు. అంటే అప్పుడు తను చెప్తాడు, నిజానికి నేను ఈ రకంగా నేను నామం చేస్తుంటాను, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలాంటి ఈ మంత్రాన్ని జపిస్తుంది కాబట్టి భగవంతుని రక్షిస్తున్నాడు. కాబట్టి తను 3 times ఎప్పుడైతే ఫెయిల్ అవుతాడో తను వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, లేదు అంటే అది వచ్చి తన పైన పడిపోతుంది. సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకి ఈ భూతపేద పిశాచాలు ఉన్నాయి. ఒకచోట ప్రభుపాల వారు ఎక్కడైతే లండన్లో తను ఒక టెంపుల్ తీసుకోవాలి, ఆ ప్లేస్ తీసుకోవాలి, అది అబండెంట్ ప్లేస్, అది ఎవరో చనే అంటే తను అక్కడ క్లాస్ ఇస్తుంటారు, అటు పక్కనే అవి ఇతరు కొట్టుకున్న సౌండ్ వస్తుంది బాగా. అంటే ఏంటో ప్రభుపాద దీంట్లో గోస్ట్లు ఉన్నాయి, సో చాలా రోజులు ఇలాగే ఉన్నాయి, అలాగే అబండెంట్ ఉంది, ఎవరు ఆ ఇల్లు వాడట్లేరు అంటారు అంటే. సో ప్రభుపాల వారు అంటారు వెంటనే, నిజానికి ఇద్దరు కూడా వాళ్ళు బ్రదర్స్, వాళ్ళిద్దరు కూడా తగాదాలు పడి సో జీవితం మొత్తం కొట్టుకుంటూ ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా కొట్టుకుంటూ ఉన్నారు అని చెప్పేసి వారు అంటారు. ఈ రకంగా అందుకే శత్రుత్వం అనేది ఆ రకంగా కూడా కంటిన్యూ అవుతుంది, ఆ రకంగా చంపేసుకొని ఆ రకంగా తర్వాత కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఎందుకంటే సో వాటికి ఎలాంటి మనం ఏ కోరికలతో ఉంటామో కంటిన్యూషన్ ఉంటుంది. సో ఇజ్ ఇట్ క్లియర్ ఈ దయ్యం గురించి ఏ రకంగా ఇంకొక శరీరంలో వెళ్తుందన్నది? మరి దానికి ఎప్పుడు మంచి శరీరం లభిస్తుందంటే, అందుకే చూసారు మీరు ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ శ్రాద్ధ ఒకరికి ఎందుకు పుత్ర సంతానం అంటారంటే, సో పుత్రుడు జన్మించి దేనికోసం ఏమంటారు, పున్నామి నరక త్రాయతే ఇది పుత్ర. భార్య ఎందుకోసం అంటే పుత్రుని కరణ కోసం, పుత్రుడు ఎందుకోసం అంటే పున్నామి నరక త్రాయతే ఇది భార్య పుత్ర అని అంటారు. సో అందుకే పుత్రుని నరకం నుండి తను విడిపించే కోసం. రెండవది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఈ శ్రాద్ధ సెరమనీ చేస్తారో అప్పుడు వెంటనే వాళ్ళు ఆ నరకం నుండి వెళ్ళిపోతారు, లేదు అంటే సో అలాగే ఉండిపోయి సో వీళ్ళు ఎప్పుడు నాకు ఇలాంటి శ్రాద్ధ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారట. అందుకే వాళ్ళు శపిస్తారట. ఒకవేళ కనుక ఈ పితృదేవతలకి
వారికి కావలసినటువంటి శ్రాద్ధ ఎప్పుడు చేస్తారో వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఏ లోకం నుండి అంటే, సో వారికి పితృలోకం నుండి. సో వారికి అప్పుడు ఎప్పుడైతే ఈ శ్రాద్ధ చేస్తారో, శ్రాద్ధ అంటే ఏంటి అని అంటే ఏంటి చిన్న జనరల్ చెప్పండి, జనరల్గా ఏం చేస్తారు చెప్పండి, పిండ ప్రధానం ఏం చేస్తారు ఆ పిండం, పిండం అంటే ఓకే ఇంకేం బెటరా, అవునా కదా, మీరు చూసారు ఎప్పుడైనా లేదా, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనది నాన్ వెజ్, వాళ్ళకి ఇష్టమైన సిగరెట్, సో వాళ్ళు ఏది ఎక్కువగా చేసేవారు అది పెడుతుంటారు, అవునా కదా. యాక్చువల్గా నిజానికి అయితే పిండ ప్రధానం అంటే ఓన్లీ విష్ణు ప్రసాదం, అది నిజమైన పిండ ప్రధానం. అంటే అప్పుడు వాళ్ళు ఆ శరీరానికి జనరల్గా ఏమవుతుందంటే ఆత్మలా లాక్కొని వెళ్తున్నప్పుడు యమదూతలు వాళ్ళు భాగవతంలో వర్ణిస్తుంది, ఒక 80 miles ఆర్ 80,000 miles స్పీడ్లో తీసుకెళ్తుంటారట. అక్కడ వెళ్ళేటప్పుడు హాట్ శాండ్, వేడిగా ఉన్నటువంటి ఇసుకలపైన అలా తీసుకువెళ్తుంటే ఎంతో దాహంతో ఆకలితో ఉంటారు. ఎప్పుడైతే ఈ 12 రోజుల్లో వాళ్ళకి ఇస్తూ ఉంటారో, ఏదైతే పిండ ప్రదానాలు చేస్తుంటారో వాళ్ళకి చెందుతాయి బేసిక్గా. సో వాళ్ళ అందుకోసం చెప్పేసి ఏవైతే చేస్తారో వాళ్ళకి చెందుతాయి. సో వాళ్ళు ఏదో కారణంగా ఎన్నో పాపాలు చేసి నరకానికి వెళ్తున్నారు అనుకోండి, నాన్ వెజ్ తినో లేకపోతే ఇంకో పాపం సిగరెట్లు తాగో మందు తాగితే వెళ్తున్నారు అనుకోండి, మళ్ళీ మందు ఇవన్నీ ఆఫర్ చేస్తున్నాం బాబు పర్మనెంట్ వీసా అక్కడే, సో ఇవన్నీ తీసుకుని అక్కడే ఉండమని చెప్పేసి అర్థం, అవునా కదా. సో కాబట్టి దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇగ్నోరెన్స్. కాబట్టి అలాంటి అజ్ఞానంలో ఉండకుండా శాస్త్రాన్ని ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థం చేసుకుంటామో దెన్ వీ కెన్ ఆఫర్ అకార్డింగ్లీ. రెండవది, ఆత్మ అనేది ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే సో ఓబీ స్టడీస్ అని చెప్పేసి మనకు ప్రజెంట్ శాస్త్రజ్ఞులు వాళ్ళు నిరూపిస్తున్నారు, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని కొన్నిసార్లు ఆత్మ అనేది బయటకు వచ్చేస్తుంది. ఉదాహరణకి ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ పేషెంట్ కంప్లీట్గా తను డెడ్గా ఉంటాడు, అలా శరీరం పడి ఉంటుంది, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ కాన్షియస్నెస్ కానీ ఉండదు. డాక్టర్స్ ప్రయత్నిస్తుంటారు, ఆఫ్టర్ 1 hour or 2 hours తను మళ్ళీ వెనక్కి కాన్షియస్లోకి వస్తారు. వచ్చిన తర్వాత పేషెంట్ తను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఎవరెవరు ఏ డాక్టర్ తనకు సో సిపిఆర్ అది చేస్తున్నారు అంటే గుండె మర్దనం చేస్తున్నారు, ఎవరెవరు ఏ రకంగా ఇంజెక్షన్ చేస్తున్నారు, ఎవరెవరు ఇంకే రకంగా ట్రై చేస్తున్నారు, అవన్నీ కూడా సో వారు పూసుకొచ్చినట్టుగా చెప్తారు. మీరు ఇవన్నీ ఎలా చూడగలిగారు ఇంతసేపు అన్కాన్షియస్లో ఉన్నారుగా అంటే తను అంటారు నేను యాక్చువల్గా పైన ఉన్నాను, మీరు కింద ఇవన్నీ బాడీకి చేస్తున్నారు అంటారు, దాన్ని అవుట్ ఆఫ్ బాడీలో ఎక్స్పీరియన్స్ అంటారు. సమ్టైమ్స్ సో ఆత్మ లీవ్స్ ద బాడీ, జస్ట్ లైక్ మనకు సేమ్ స్వప్నంలో ఈ శరీరం ఇక్కడ ఉన్నప్పటికి కూడా మనం ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అని ఉండదు, అలాగే ఆత్మ అనేది అప్పుడప్పుడు పైనకి వెళ్తుంది. అది వన్ మోర్ రీజన్. మరి ఆత్మకి ఎలాంటి శరీరం లభిస్తుంది అని అనడానికి ఏంటి నిదర్శనం, జనరల్గా అయితే భగవద్గీతలో 8వ అధ్యాయంలో 5-6 శ్లోకాల్లో చాలా అద్భుతంగా వర్ణిస్తారు కృష్ణుడు, అంత్యకాలే చమయం మాం ఏవ స్మరణ్ముక్త కలీవరం ఎప్రయాతి సమద్భావం యాతి నాతి అత్ర సంశయ. సో యాతి నాస్తి అత్ర సంశయ అంటే ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తారో, నన్నని కాదు ఏదైనా స్మరించినప్పటికీ దేన్ని స్మరిస్తారో ఆ స్థాయికి వెళ్తుంది. యో యోయాం తన్ భక్త శ్రద్ధయాత్మ. సో ఎవరైతే దేనైతే స్మరిస్తారో ఆ స్థాయికి వెళ్తారంటారు, దే లెట్టేన్ దట్ స్టేట్. మరి దేన్ని స్మరించినప్పుడు కూడా ఆ స్థాయి వస్తుందా ఏమండి, అలా కాదు. భగవంతుడు ఇక్కడ దైవస్మరణ కూడా చెప్పలేదు, దేన్ని స్మరిస్తే ఆ శరీరం లభిస్తుంది. అర్థమైందా? ఉదాహరణకి ఒక వ్యక్తి సింపుల్ ఉదాహరణ చెప్తాను, ఒక వ్యక్తి జీవితాంతం పాపాలు చేశాడు, ఒక పొలిటీషియన్, చివరి క్షణంలో
ఒక ఎమ్మెల్యేనే ఎంపీనే ఉన్నాడనుకోండి, ఏదో జీవితాంతం తనకు ఒక కోరిక ఉండేది, తను ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి, కానీ అవ్వలేకపోయాడు, చనిపోయే స్టేజ్లో ఉన్నారు. తను అంటున్నాడు నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. మరి శరీరం వదిలేశాడు, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని థాట్తో వదిలేశాడు. నెక్స్ట్ లైఫ్లో ప్రైమ్ మినిస్టర్ అవుతాడా లేదా? సంకల్పం అవ్వలేదు. ఇంకా మీరేమంటారు మాతాజీ, మీకు ఐడియా లేదు? ఓకే, ఏమంటారు? అవకాశం. ఓకే, ఏమంటారు పెద్దయినా? ఎనీ ఐడియా? యద్భావం తద్భవతి, ఏది ఆలోచిస్తే అలా వస్తుందంటారు. ఓకే, సో మరి అలాంటప్పుడు సో ఎవరు ఏం చాలా వరకు వాళ్ళ వాళ్ళ కోరికను బట్టి చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ అని అనుకోండి, సో తను డబ్బు గురించి ఆలోచిస్తారు, నెక్స్ట్ లైఫ్లో ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. మరి అలాంటి క్వశ్చన్ స్టేట్మెంట్ అని తప్ప. సో అందుకే ఒకటి ఏంటంటే, దీన్ని ఏ రకంగా రీకన్సైల్ చేయగలం అనంటే, దీన్ని ఏ రకంగా మనం సో అర్థం చేసుకోవచ్చు అంటే, ఒకటి ఒక వ్యక్తికి ఏదైతే తను ఫస్ట్ ప్రభుపాలు అంటాడు డిజర్వ్ అండ్ డిజైర్, అంటే మనకు అర్హత కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అవుతుంది. లేదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి పెద్ద డ్యూప్లెక్స్ హౌస్ కొనాలనుకున్నాను, నా దగ్గర ఒక 40,000, 50,000 లక్ష రూపాయలు ఉన్నాయి, కొనగలనా? ఇస్ ఇట్ పాసిబుల్? సాధ్యమవుతుందా? ఏంటి మామగారు, సాధ్యమవుతుందా? నా దగ్గర 1,00,000 ఉన్నాయి, అప్పు పెట్టి కాదు, లోన్లో కాదు, దానికి ఏ 2 కోట్లో ఉంటుంది అనుకోండి. సో ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ అన్నో నో. అలాగే సో మనకి పుణ్యకర్మ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే దాన్ని బట్టి సో మనకు శరీరం లభిస్తుంది, మనం కేవలం కోరుకున్నంత మాత్రం రాదు. మరి కృష్ణుడు అనేది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అని అంటే, ఎస్ అతను ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఒక లీడర్ అవ్వచ్చు. దేంట్లో అంటే పాపకర్మ చేశాడు కాబట్టి తను ఒక కుక్క జన్మించాడు అనుకోండి, ఆ కుక్కల సమూహంలో ఆ కమ్యూనిటీలో ఈ కెన్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. యాక్చువల్లీ ఇట్లా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు, ఐ డోంట్ వాంట్ టు గివ్ హిస్ నేమ్, మనకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, తను కుక్క స్వీడన్లో ఒక కుక్కగా జన్మించారని చెప్పేసి చెప్తారు. అతను ఎవరని నేను చెప్పాను, చెప్తున్నా లేదా పెద్ద కూడా ఎవరు ఏ రిపోర్టర్ ఉన్నారో తెలియదు. సో ప్రభుపాల వారి గురువు గారు పెద్ద ఆస్ట్రాలజీ, జస్ట్ నువ్వు అలా వెళ్తూ ఉంటే, నువ్వు వెళ్తున్నా అనుకోండి, అక్కడ ఆశ్రమంలో ఎలా ఉండేదంటే, ఎవరైనా బ్రహ్మచారీస్ ఇలా గ్లాస్ పట్టుకొని వచ్చారనుకోండి, వెంటనే అతని గ్లాస్ కింద పెట్టేలో అతని ఆస్ట్రాలజీ చెప్పేవారు, గెట్ మ్యారీడ్ అని. ఎవరంటే హ్యాండ్ చూడకముందే పామ్స్లో చూసేవారు, అంటే గొప్ప ఆస్ట్రాలజర్, సో ఆచార్య కాబట్టి. సో తను ఆ రకంగా ఫ్యూచర్ మొత్తం కూడా చెప్పేవారు. సో తను ఇన్ దిస్ వే ఇట్ ఈస్ పాసిబుల్. అందుకోసం చెప్పేసి మనం ఎర్నింగ్ చేయాల్సింది ఏంటంటే పుణ్యకర్మ. సో కాబట్టి పాపకర్మ చేసినట్లయితే దానిలాగా వస్తుంది. దానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒక వ్యక్తికి ప్రభుపాద అంటారు ప్రకృతి ఎంత అద్భుతమైంది అంటే, ఒక వ్యక్తి చాలా డిజైర్ చేస్తున్నాడు తనకు స్విమ్మింగ్ చేయడం అనేది చాలా సరదా, ఎప్పుడు చూసినా ఆ సముద్రంలోనూ ఆ బీచ్లోనూ సర్ఫింగ్, వెస్ట్లో అయితే ఈ సర్ఫింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రభుపాల వారు అంటారు, వాళ్ళ శిష్యులు అంటుంటారు, ప్రభుపాద్ దే ఆర్ సర్ఫింగ్ అంటారు, దే ఆర్ నాట్ సర్ఫింగ్ దే ఆర్ సఫరింగ్ అంటారు. సో కాబట్టి ఎవరికైతే బాగా నీటిలో ఉండాలని కోరుకుందనుకోండి, వాళ్ళకి ఏ శరీరం లభిస్తుంది అంటే ఆక్వాటిక్, ఏ చేప శరీరం, ఏ నీటిలో ఉండే జలచర జలజా నవలక్ష అని, స్థావర లక్ష వంశీ క్రమయో రుద్ర సంఖ్యాకాం పక్షినాం త్రింశ పశునాం త్రింశ లక్ష అని, పక్షినాం
దశలక్షాన్ని, మనుష్యానాం చతుర్లక్షాన్ని. ఈ రకంగా 24 లక్షల జీవరాశుల్లో సో ఒక్కొక్క జీవరాశి ఇన్ని లక్షలు ఉంటాయి. మరి నిజానికి ఇవన్నీ లక్షల జీవరాశులు కూడా ఒకటేంటంటే డేంజర్ ఏమిటంటే తెలుసా, ఒక శరీరంలో ఒక మానవ శరీరం తప్ప ఏ శరీరంలోకి వెళ్ళినప్పుడు కూడా సో బ్యాక్ టు ద స్క్వేర్ మళ్ళీ అన్నీ తిరుగుతూ రావాలి. మళ్ళీ తిరుగుతూ రావడానికి ఏంటి ఇబ్బంది అంటే ఉదాహరణకి ఒక చీమ శరీరంలో ఉన్నాం, చీమ శరీరంలో మళ్ళీ జన్మించాలంటే దాంట్లో ఎన్ని రకాలైన చీమలు ఉన్నాయో అన్ని రకాల చీమల ద్వారా వెళ్ళాలి. ఉదాహరణకి నల్ల చీమ శరీరంలో ఉన్నాం, సో దాంట్లో ఎవరైనా కొంప తీసి కాలేసి తొక్కేశారనుకోండి మళ్ళీ నల్ల చీమ శరీరంలో జన్మించాలి. దాని తర్వాత మళ్ళీ ఎర్రచీమ తర్వాత గండు చీమ ఆ రకంగా వన్ బై వన్ శరీరంలో మార్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అవుతుందో దాంట్లో వెళ్తాం. సో దట్ మచ్ డేంజరస్ కండిషన్ సార్. అందుకే అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో ప్రభుపాల వారు అంటారు. సో ఈ లైఫ్ టైంలోనే మనం మన స్పిరిచువల్ బాడీ ఏమిటది, అది చతుర్భుజము లేదంటే కృష్ణలోకం గోలోక బృందం వెళ్ళేటప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసి హ్యాపీగా ఒక గోప బాలుగా మనకు నిజమైన ఒరిజినల్ స్వరూపం ఏదో ఉంటుందో దాన్ని ముక్తిహిత్వ అనితారూపం స్వరూపమైన వ్యవస్థితి అని అంటారు భావతంలో. సో ఏదైతే ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏదైతే ఉంటుందో మనకు నిజమైన స్వరూపం దాన్ని పొందుతాం వైకుంఠంలో. మనకు మనం ఒక గోప బాలుడే కావచ్చు మన నిజస్వరూపం, ఒక గోపికనే కావచ్చు లేదంటే ఒక గోవునే కావచ్చు లేదంటే ఒక గడ్డినే కావచ్చు ఏదైనా కావచ్చు, సో కల్పవృక్షం కావచ్చు ఏదైనా కావచ్చు, అది మన నిజస్వరూపం. సో ఆ రకంగా ఆ నిజస్వరూపాన్ని పొందుతాం ఎప్పుడైతే మనం పరిపూర్ణత సాధిస్తామో. ఇంకొక పద్ధతి వచ్చేసి ఈ దీని యొక్క స్థితిని అర్థం చేసుకోవడం కోసం మనకి పునర్జన్మ సిద్ధాంతాన్ని తీసుకున్న ఒక మార్గం వచ్చేసి ఏమంటారంటే ప్రీవియస్ లైఫ్లో ఏవైతే చేస్తారో వాటిని గుర్తుపెట్టుకుంటారు, పాస్ట్ లైఫ్ మెమరీస్. పూర్వజన్మలో ఏవైతే కర్మ చేస్తారో లేదంటే ఏదైతే ఇంట్లో ఉంటారో ఏదైతే అవన్నీ కూడా పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ కూడా ఉంటాయి. మీరు ఇప్పుడు విన్నారా, చాలా స్టోరీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఒక కొందరు సైంటిస్టులు దీన్ని పరిశోధన చేస్తున్నారు. వాళ్ళలో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉన్నాడు సార్, ఐన్స్టీన్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి గూగుల్లో, సో మీకు యూ కెన్ ఫైండ్ దట్ అట్లీస్ట్ ఒక 2000 కేసెస్ని అతను ఐడెంటిఫై చేశాడు, ఎగ్జాక్ట్గా అవన్నీ మ్యాచ్ అవుతున్నట్టు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒకసారి ఒక అతను ఒక పిల్లవాడు ఒకరింట్లో కాన్పూర్లో ఒక చోట జన్మించాడు. తను ప్రతిరోజు అంటుండేవాడు, లేదు నేను ఆగ్రాకు వెళ్ళాలి అని చెప్పేసి అంటుండేవాడు. అంటే ఆగ్రా అంటే వీడికి అసలు తెలియలేదు, వాడు ఆల్మోస్ట్ ఒక ఓన్లీ 5 ఇయర్స్, నేను ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు, ఎక్కడ కూడా చూడలేదు, అలాంటప్పుడు ఎందుకు అంటున్నాడు అంటాడు అని చెప్పేసి ప్రతిరోజు మా అబ్బాయి ఇలా ఉంటాడు సో మా వైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పేస్తుండే. వీడు 5 ఇయర్స్, వీడి వైఫ్ ఏంటి, అబ్బాయిలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. సరే ఒక సైకియాట్రిస్ట్ని కలిస్తే తను ఏం చేస్తారంటే ఒకసారి ఆగ్రాకి తీసుకెళ్ళండి చూద్దాం ఏం చేస్తాడు అని చెప్పేసి తనకు తెలియకుండా తీసుకువెళ్తారు. తను వెంటనే వెళ్ళేసి అక్కడ ఒక తనకి సిడీస్ అమ్మే షాప్స్ ఏవైతే ఉంటుందో ఆ షాప్ ఒకటి ఉంటుంది. ఆ షాప్లో చూసి ఇచ్చిన తర్వాత తను వాళ్ళ వైఫ్ని చూస్తాడు, ఆ పిల్లల్ని చూస్తాడు, చూసి ఇవిడని మా వైఫ్, వీళ్ళిద్దరు కూడా నా పిల్లలు అని చెప్పేసి తను చూపిస్తాడు. తను ఆశ్చర్యపోతాడు. సో ఏ రకంగా గుర్తుపెట్టగలిగారు అంటే తను చెప్తారు పూర్వం ఏ రకంగా చనిపోయాడు అనే విషయం కూడా తను స్పష్టంగా వర్ణిస్తాడు. ఎలా చనిపోయాడు అంటే తను ఒకసారి షాప్ క్లోజ్ చేసి వెళ్తూ ఉంటే ఇంటికి వెళ్తూ ఉంటే ఎవరో బ్యాక్ సైడ్ వెనక భాగం నుండి వీక్ నుండి షూట్ చేస్తారు. తను ఏ కారులో వెళ్తున్నాడు, ఎలా షూట్ చేస్తాడు అనేది క్లియర్గా వర్ణిస్తారు. మరి దానికోసం ఈ భార్యని అడుగుతారు, సో మీరు అప్పుడు ఆ టైంలో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశారు ఈ కేసును, దీన్ని ఫైల్ చేశారంటే ఇస్తానంటారు. సో తను క్లియర్గా పోలీస్ స్టేషన్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు కదా మొత్తం కూడా,
ఎక్కడ బుల్లెట్ వెళ్ళింది, ఏంటి ఏం జరిగింది అంతా కూడా క్రిస్టల్ క్లియర్ రాస్తారు కదా మొత్తం హిస్టరీ కూడా, అది మొత్తం కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది దాంతో. సో ఏ టైంలో ఏ డేట్లో చనిపోయారు ఇతను కూడా చెప్పేవన్నీ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. సో తను ఏవైతే చెప్పాడో అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి. రెండవది, తను ఎప్పుడైతే అదే కాకుండా ఇంకా అదర్ కేసెస్లో కూడా ఒక వ్యక్తికి 12 ప్లేస్లో ఈ టైంలో కూడా అంటే ఈ శరీరంలో కూడా ఈ కత్తిపోట్లు అనేది కనిపిస్తున్నాయి, మరక మచ్చలు ఏవైతే, సో కత్తి ఎవరో దాంతో పొడిచినట్టుగా. సో ఆ రకంగా లాస్ట్ లైఫ్లో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ రకంగా నేను చంపబడ్డానని చెప్పేసి. రెండవది వచ్చేసి ఫోబియాస్. ఇంకో విషయం వచ్చేసి ఫోబియాస్ అంటే కొందరికి కొన్ని రకాలంటి భయాలు ఉంటాయి, ఐడియా ఉందా? కొందరు నీటి దగ్గరికి వెళ్ళారంటే అమ్మో నేను తన దగ్గర వెళ్ళను బాబాయ్ అని చెప్పేసి దూరంగా ఉంటారు. అదే సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, నదుల దగ్గరికి వెళ్ళారనుకోండి, బావుల దగ్గరికి వెళ్ళినప్పటికీ దూరంగా ఉంటారు. హైడ్రోఫోబియా, అవునా? సో అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళు నీటిలో పడి చనిపోయారు లాస్ట్ లైఫ్లో. ఇంకొంతమందికి ఈ షార్ప్ రేజర్ హెడ్స్ ఏవైతే ఉంటాయో, నైఫ్స్ కానీ కత్తులు కానివ్వండి, సీజర్స్ కానివ్వండి, ఇలాంటివి షార్ప్ ఏవైతే ఉంటాయో బ్లేడ్స్ అలాంటివి కూడా, వాటిని చూస్తూ అంటే వాళ్ళు కత్తితో చంపబడ్డారు లాస్ట్ లైఫ్లో ఆ ఫోబియా. ఇంకొంతమంది ఫైర్ ఆర్మ్స్ గన్స్ వాటిని చూస్తే భయపడతారు. మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఏ రకంగా వాళ్ళు భయపడుతున్నారు, దాన్ని బట్టి వీ కెన్ అండర్స్టాండ్ దట్ లాస్ట్ లైఫ్లో ఏ రకంగా చనిపోయారని. ఇది సైంటిస్టులు చేసినటువంటి రీసెర్చ్. సో అందుకోసం చెప్పేసి దెర్ ఆర్ నంబర్ ఆఫ్ వేస్ బై విచ్ వీ కెన్ అండర్స్టాండ్ దెర్ ఈస్ యూనో రీఇన్కార్నేషన్. అదే కాకుండా మనకి సైంటిస్టులు చెప్పేది ఎవ్రీ 7 ఇయర్స్కి ఒకసారి మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా మారిపోతాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఎన్ని కణాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. అందుకే మన ఈరోజు శ్లోకం చూసారా, దేహినోస్మి యథా దేహి కౌమారం ఇవ్వని జరా తా దేహాంతర ప్రాప్తి ధీరస్థతం. దాంట్లో శరీరం అనేది సో 6 రకాలైనటువంటి మార్పులు అనేది మారుస్తుంది. బాల్యం, యవ్వనం, సో మధ్య వయస్కు వస్తుంది, తర్వాత కొన్ని బై ప్రోడక్ట్స్ అంటే సంతానోత్పత్తి, తర్వాత వృద్ధాప్యం, శరీరం వదలడం. సో ఈ రకంగా 6 రకమైన మార్పులు మార్చినప్పుడు మరి దేన్ని మారుస్తుంది? ఆత్మ అనేది మార్పు లేదు, మరి దేన్ని మారుస్తుంది? శరీరాన్ని మాత్రమే. సో ఈ శరీరం మారుస్తున్నాం అంటే సో ఖచ్చితంగా దిస్ ఈజ్ సైన్స్. అది ముస్లిమే మార్చవచ్చు, ముస్లిమైనా మారుతాడు, క్రిస్టియన్ అయినా మారుతాడు, ఏ మతానికి దీనికి సంబంధం లేదు. అందుకే భగవద్గీత అనేది సైంటిఫిక్ బుక్, ఇదేదో రిలీజియస్ బుక్ కాదు. సో అందుకోసం చెప్పేసి దిస్ ఇస్, ఇది కూడా ఒక ప్రూఫ్, ఇది ఒక నిదర్శనం మనం పునర్జన్మే ఉన్నది అని చెప్పడానికి. మీరు ఎవరైనా అడిగినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఇవన్నీ మీరు చర్చించవచ్చు. అర్థం? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నావు అని అంటే ఇవన్నీ ప్రూఫ్స్ అవి, అర్థమవుతుంది. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది, దేన్ని కూడా మర్చిపోకూడదు. ఒక 4-5 ఇప్పుడు ఒక 6-7 వేస్లో మిమ్మల్ని అర్థం చేసుకోవడం కోసం చెప్పాను ఇవన్నీ. ఇవన్నీ కూడా సో ప్రూఫ్స్. ఇంకొకటి మనకి పూర్వజన్మలు, ఓకే. నెక్స్ట్ చివరి క్షణంలో దేన్ని గుర్తుపెట్టుకుంటే దాన్నే పొందుతాం అని చెప్పాం కదా. మరి ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, జీవితాంతం దేన్నైతే మనం చేస్తుంటామో కార్యాన్ని, అదే కార్యం చివరికి గుర్తొస్తుంది. అందుకే చూడండి, ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు లాస్ట్ చివరికి కదండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన భగవంతున్నాము అని అంటారు. అందుకే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు అడుగుతారు ఏమిటా ప్రశ్న అంటే, సో సహజంగా అందరూ చేయాల్సినటువంటి కార్యం ఏంటి సహజ వ్యక్తులు, తర్వాత ప్రత్యేకించి చనిపోయే వ్యక్తి చేయాల్సిన కార్యం ఏంటి అని చెప్పేసి. అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తుంది అంటే, ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిశ్చయ జన్మలాభ పరపుంసాన్ అంతే నారాయణ స్మృతి అంటారు. కాబట్టి తన సాంఖ్యయోగం ద్వారానో లేదంటే స్వధర్మాన్ని ఖచ్చితంగా తను నిర్వర్తించడం ద్వారానో లేదంటే ఏం చేస్తుంది, జన్మలాభ పరపుంసాన్, సో ప్రతి జన్మకి అంటే తన యొక్క జన్మ యొక్క లాభం ఏమిటంటే, జన్మం ద్వారా చేయాల్సింది ఏమిటంటే
అంతే నారాయణ స్మృతి. అంత్యకాలంలో నారాయణ స్మరించడం అనేది ప్రధానం. కాబట్టి ఇదే దీనికంటే మించింది ఇంకా లేదు. అంటే ఇది చేయాల్సింది ఇది అని చెప్పేసి అంటారు. మరి అంత సులభం అది? ఇస్ ఇట్ పాసిబుల్? అందుకే ఇంగ్లీష్లో ఒకటి ఇది ఉంటుంది, ఏమంటారు సెయింగ్, ఏంటి, లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ అంటారు. సో జీవితం మొత్తం మనం ఏదైతే ప్రిపేర్ అవుతామో అది ఎగ్జామ్. ఏమంటారు టీచర్ గారు, స్టూడెంట్ ఇప్పుడు సంవత్సరం మొత్తం సినిమాలు చూసేసి ఎస్ఆర్ఎంటికి వెళ్ళేసి లాస్ట్లో వచ్చేసి నేను రాస్తాను అన్నారనుకోండి, సినిమా స్టోరీ రాస్తాడు, అవునా కదా? సిమిలర్లీ మనకు కూడా జీవితాంతం ఏదైతే చేస్తాం అది మాత్రం మనం గుర్తుపెట్టుకుంటాం. అది న్యాచురల్గా ఎందుకు అంటే భగవంతుడు కూడా ఏం చేస్తారంటే మత్త స్మృతి జ్ఞానం అపోహం చ 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో వర్ణిస్తారు. సో తను ఏదైతే తను గుర్తుని అంటే ఏదైతే జ్ఞాపక శక్తిని తర్వాత తను మర్చిపోయిన శక్తిని ఇచ్చేది రెండిచ్చేది తనే, తన పరమాత్మ రూపంలో ఉండి తను మనం ఎంతవరకు అయితే మనం కష్టపడతామో అంతవరకే తను ఇస్తారు, ఆ గుర్తుని ఇస్తారు. చూడండి, మీరు ఎప్పుడైనా స్టూడెంట్స్లో, మనందరూ కూడా ఎక్స్పీరియన్సే, స్టూడెంట్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు బాగా చదువుంటాం కానీ తక్కువ మార్కులు వస్తాయి, అంటే సరిగా గుర్తుండవు. కానీ ఒక్కోసారి క్యాజువల్గా వెళ్ళేసి రాస్తాం, అవి ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి, ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఎలా అవుతుందంటారు అది? ఈ స్ట్రగుల్ అనేది దాంట్లో పడుతుంది. సో ఆ టైంలో సో పరమాత్మ విల్ సీ దట్, దాన్ని చూసి దాని ప్రకారం ఇస్తాడు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఇది ఏ బేస్ మీద ఉంటుందంటే, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక ట్రైన్ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి యొక్క బాడీ 2 పీసెస్ అయిపోయింది. ఒక పీస్ ట్రాక్ మీద పడింది, ఇంకొక పీస్ అవుట్ సైడ్ పడింది, ఫీల్డ్లో పడింది. సో వెంటనే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్నటువంటి ఒక రైతు దగ్గర సో గబాబా వచ్చేసి అంటాడు, ఎలా మీరు చనిపోతున్నారు, మీకు చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పండి నేను తీరుస్తాను అంటాడు. అంటే కెన్ యూ గెస్ వాట్ కైండ్ ఆఫ్ యూనో డిజైర్ యూ మస్ట్ హావ్ డిజైర్డ్? ఏం అడిగారు, కొంచెం గెస్ చేయగలరా? ఏం అడుగుతారంటే, ఏమండి ఒక సిగరెట్ తెచ్చిపెట్టగలరా అంటారు. ఎస్, చివరికి అదే వస్తుంది. కాబట్టి అంత సులభం కాదు. సో నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఇంకే చెప్పాను లేదు. సో జనరల్ అయితే బృందావనంలో ఢిల్లీకి దగ్గరలో బృందావనం ఉంది. ఎంతమంది వెళ్ళారు బృందావనకి? బృందావనం ఎంతమంది విజిట్ చేశారు? ఓన్లీ 3-4, అంతే, మిగతా వాళ్ళు ఎవరు లేదు. సో రెడీగా ఉండండి. నెక్స్ట్ ఎప్పుడు మాతాజీ ఎప్పుడు పెడుతున్నారు బృందావనకి? సో మీరు ఎప్పుడు, ఫిబ్రవరి అయిపోగానే వెంటనే మార్చిలో, ఇస్ ఇట్ ఓకే, రెడీ? ఓకే, సో మార్చిలో సో మనం బృందావన యాత్ర. ఢిల్లీకి దగ్గరలో ఉన్నాక 350 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే డాక్టర్స్ చెప్తారో, సార్ ఇతను ఇంకా 4 అవర్స్ కంటే ఎక్కువ బ్రతకడం అంటే యాక్చువల్ 3.5 అవర్స్ జర్నీ, వెంటనే పరిగెత్తుకుంటూ బృందానికి వస్తారు. ఎందుకంటే శరీరం అక్కడ వదిలేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ జనరల్ కాశీకి వెళ్తుంటారు కదా సార్, అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్తుంటారు. ఇక్కడ దగ్గరలో ఉన్న క్షేత్రాలు అర్థం, అక్కడ వదిలేసినట్లయితే వాళ్ళకి మంచి జరుగుతుంది అని, అంటే మంచి శరీరం లభిస్తుందని చెప్పేసి, ముక్తి లభిస్తుందని చెప్పేసి. సో ఎప్పుడైతే అలా వెళ్తారో బృందావనంలో, ఇది 1 కేసు కాదు, చాలా 100s of cases. వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళగానే 4 అవర్స్ బాగానే ఉంటారు, ఎంటైర్ డే బాగానే ఉంటారు, 4 డేస్ బాగానే ఉంటారు, అలా 4 మంత్స్ కూడా గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత బాగుంటుంది, ఇంకా చేసే ఉంది బృందావనంలో, చేసేదే ఉంది వాళ్ళు బాగున్న తర్వాత అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ అక్కడ నుండి బయలుదేరిపోతారు వాళ్ళ ఇంటికి. సో తిరిగి వెళ్తుంటారు. తను ఎప్పుడైతే బార్డర్స్ దాటుతారో, బృందావన్ బార్డర్స్ దాటిపోతారో, వెంటనే అక్కడే ఢిల్లీ బార్డర్ ఎంటర్ అవుతారో, అక్కడ చనిపోతారు. ఈ చాలా కేసులు చూసారు మా వాళ్ళు, అదే డివోట్ సీనియర్ డివోట్స్ ఉన్నారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎందుకు జరుగుతుంది అంటే మనం ఏదో ఇంటెలిజెంట్ అనుకుంటాం, భగవంతుడు సుప్రీం ఇంటెలిజెంట్, బాబు నువ్వు నన్ను చీట్ చేద్దా అనుకున్నావు, 2 రూపాయలు అగరబత్తి అంటించేసి 2 కోట్లు సంపాదించాలనుకుంటే గణేశం అని పిచ్చోడా?
గణపతి ప్రభుయ. సో ఆ రకంగా వి కాంట్ రియలీ చీట్ కృష్ణ. సో అదే కాకుండా యా ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మనకు లైఫ్ టైం అనేది ప్రిపరేషన్ లేకపోతే మనకు ఆ రకంగానే ఉంటుంది. సో ఇంకోసారి వర్ణిస్తాం చూడండి. ఒక మాతాజీ శ్రీ ప్రభుపాల వారి శిష్యురాలు, బుక్ డిస్ట్రిబ్యూషన్ బస్ పార్టీకి ఇన్ఛార్జ్. అలా వస్తుంది అమెరికాలో, తను వస్తుంటే అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరుగుతుంది బస్కి. బస్ అనేది సో రోడ్ సైడ్ పడిపోతుంది. ఆవిడ కూడా ఇంకా హోప్స్ లేవు, చనిపోతుంది 100%. సో తను చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంది. తను చూస్తున్నప్పుడు అలా సడన్గా ఒక పెద్ద హోర్డింగ్ అనేది కనిపిస్తుంది, దానిపైన హరే కృష్ణ మహామంత్రం ఉంటుంది. సో బ్యాక్ అండ్ ఫోర్త్ అది ఫ్లాపింగ్ చేస్తూ ఉంటుంది ఈ బ్యానర్ అనేది. తను చూసిన తర్వాత ఎంతో కలబిల్లి తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే కృష్ణుడు ఆ రకంగా తనకి అరేంజ్ చేశారని చెప్పేసి. సో ఎందుకంటే చివరి క్షణంలో ఇప్పుడు కూడా ఎంతోమంది డివోటీస్ ఎప్పుడైతే వాళ్ళ శరీరాన్ని వదిలేస్తుంటారో ఆ టైంకి డివోటీస్ అందరూ కూడా కీర్తన చేస్తుంటారు, భావతం చదువుతుంటారు, తర్వాత ఎన్నో రకాల తులసి పక్కనే ఉంటుంది, ఇవన్నీ చేస్తుంటారు. అది వాళ్ళకి అదృష్టం. రీసెంట్గా మా రిలేటివ్ కావిడ, సో డివోటీ, సో ఎప్పుడైతే బికాస్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్ చనిపోతుంటారు హైదరాబాద్లో, అందరు డివోటీ ప్రార్థిస్తున్నారు. సో ఎలా పోతుందని డాక్టర్స్ డిసైడ్ చేశారు కాబట్టి సో ఒక మంచి రోజు అని తిథి రోజు సో చనిపోతే బాగుంటుంది అని అనుకున్నారు. కరెక్ట్గా ఏకాదశి రోజు చనిపోయింది. సో ఆ రకంగా రీసెంట్గా ఇంకొక డాక్టర్ కూడా, ఆవిడ కూడా ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ ఆవిడ బికాస్ ఆఫ్ క్యాన్సర్ ఆవిడ కూడా చనిపోతుంటే వాళ్ళ గురువుగారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతూ మిగతా డివోటీస్ అందరు కీర్తన చేస్తూ ఆ రకంగా షీ లెఫ్ట్ అవర్ బాడీ. సో అది మోస్ట్ ఫార్చునేట్ లైఫ్ అది మనకు రావాల్సింది. కానీ జనాలకి చివరి క్షణంలో ఉదాహరణకి మీ ముందు ఎవరిని కళ్ళ ముందు చనిపోతున్నారనుకోండి ఏం చేస్తారు, మీరేం చేస్తారు? దిస్ ఇస్ మై క్వశ్చన్. మీ కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతున్నారు ఏం చేస్తారు? మీకు విషయం తెలుసా, సేమ్ క్వశ్చన్ నేను ఫస్ట్ టైం మేము గీత కాంటెస్ట్ని అన్ని స్కూల్స్లో ఒక 40 స్కూల్స్లో కండక్ట్ చేశాం. దానికి ఒక బుక్ ఈ పునర్జన్ కమింగ్ బ్యాక్ అని చెప్పేసి ఆ బుక్ సేమ్ పునరావృత్తి దానిపైన కండక్ట్ చేసినప్పుడు మీరు నేను కరెక్ట్ చేసినప్పుడు నిజంగా ఎంత నవ్వుకున్నామంటే పిల్లలు ఒక్కొక్కరి ఆన్సర్ ఎవరైతే దీన్ని కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. దానికి ఆ రకంగా పెట్టాం, లెట్ మీ సీ వాట్ ఈస్ దే థాట్ అని చెప్పేసి. సో ఒకతను అంటాడు, ఒక అమ్మాయి అంటుంది నేను వెంటనే అంబులెన్స్ పిలుస్తాను, ఇంకొకరు నేను వెంటనే అడుగుతాను వారి చివరి కోరిక ఏంటని చెప్పి, ఇంకొంతమంది అడుగుతారు. ఆ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. కానీ ఒకరు ఓన్లీ 2 మెంబర్స్ రాశారు. సో నేను ఐ లాస్ట్ దెమ్ టు చాంట్ హరే కృష్ణ మామిత్ర, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి అంత్య నారాయణ స్మృతి మనం చెప్పాల్సింది ఏమిటంటే ఇది వాళ్ళకి చెప్పాల్సింది, సార్ మీరు చేసేసి నామం జపించండి, వాళ్ళ ముందు మనం చేయడం, వాళ్ళు చేయలేని కండిషన్లో ఉంటే మనం చేయడం. నేను ప్రాక్టికల్గా నేను చూశాను మా విలేజ్లో ఒక లేడీ మా సో ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోతుంటే లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అని సో అని చనిపోతుంటే చివరి స్టేజ్లో ఇంట్లో పెట్టారు కామ్లో నుండి తీసుకొచ్చేసి. ఆ టైంలో అందరూ ఉన్నారు, అందరూ కూడా నోట్లో నీళ్ళు పోస్తున్నారు, అదేంటి పాలు పోస్తున్నారు ఆల్రెడీ. సో లివర్ ఫెయిల్యూర్ అయిపోయి లోపలికి ఏం తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంది, కండిషన్లో ఉంది, సఫకేషన్ కండిషన్లో ఉంది, ఇంకా పాలు పోస్తున్నారు. దర్ మేకింగ్ హర్ టు బికమ్ మోర్ అన్కంఫర్టబుల్. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏం చేయాలండి, దెన్ దిస్ ఈస్ ద కండిషన్. అందుకే కామన్ సెన్స్ కూడా ఉండకుండా అయిపోయింది జనాలకి. కాబట్టి దిస్ అదర్వైజ్ ఏం చేస్తుంటారంటే చనిపోయిన తర్వాత ఘంటసాల భగవద్గీత దానికి పెట్టేసి దాని ఏమంటారు అంబులెన్స్ పెట్టేసి తీసుకెళ్తుంటారు. అది దాని వెనకాల వెళ్ళేవాడికి మూడు ఉండదు వినడానికి, పోయినవాడే లాగిపోయాడు, వాట్స్ మీన్లేడ్. సో ఇన్ దాట్ వే ఇట్ ఈస్ నైదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లిసన్ లైక్ దాట్. భగవద్గీత అనేది సో ఒక క్యాటలాగ్ లాంటిది,
మనకు మానవ శరీరం లభించినప్పుడే దాన్ని చదివేసి దీన్ని ఎలా ఉపయోగించాలి, ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ స్టేజ్లో ఎలా ప్రవర్తించాలి, మా కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి, చివరి మన అల్టిమేట్గా మన చివరి క్షణంలో మనం ఏం చేయాలి అనేది వర్ణించేది. సో కాబట్టి ఎప్పుడైతే మనం అలా చదవలేదో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే చూడండి, చివరి సమయంలో ఒక వ్యక్తి మాంసాహారం తినాలని కోరుకున్నాను అనుకోండి, సో అదే వ్యక్తి ఏ శరీరం లభిస్తుంది ఇప్పుడు చెప్పగలరా? ఏ శరీరం లభిస్తుంది? ఏమంటారు? రాక్షస శరీరం. టైగర్, టైగర్ కానీ. సో ఏవైతే కార్నివర్స్ ఉన్నాయో అవి, ఏవైతే మాంసాహార జంతువులు ఉన్నాయో వాటి యొక్క శరీరం లభిస్తుంది. ఎందుకు అనంటే వాటి శరీరం ఎందుకు లభిస్తుందంటే, ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్నప్పుడు చాలా కష్టపడాలి, చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, చికెన్ సెంటర్ మటన్ సెంటర్కి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. దానికి అలా కాకుండా ఆ శరీరంలో కర్మ అనేది ఉండదు. సో దానికి జస్ట్ ఇంకొక జంతువు పైన పడి చంపేసేసి తినేయచ్చు, దానికి కర్మ అని అంటారు. ఇది కర్మ సిద్ధాంతంతో మనం అప్పుడు చర్చిస్తాం డీప్గా. సో ఆ రకంగా వాడికి ఆ శరీరం లభిస్తుంది. ఇంకొక వ్యక్తి ఈ రోజులో చూడండి, మోడల్స్ కానీ చాలామంది బట్టలు లేకుండా ఉంటుంటారు, నేకడ్ ఇన్ ఎగ్జిబిషన్. వాళ్ళకే శరీరం లభిస్తుంది అంటే చెట్లు. సో ఎప్పుడైతే భాగవతులు వర్ణిస్తారు ఇవన్నీ కూడా, సో వాళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళకి ఇంకా చెట్లకి ఏ బట్టలు అక్కర్లేదు, ఎండైనా వానైనా ఆ రకంగా నిల్చొని ఉంటారు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో నెక్స్ట్ కొందరికి బాగా నిద్రపోవాలని అనుకోండి, 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్, 9 to 9 ఏమంటారు? సో వాళ్ళకే శరీరం లభిస్తుంది, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? పోలార్ బేర్ అని ఎప్పుడు విన్నారా? పోలార్ బేర్ ఎక్కడుంటుంది? ఎక్కడుందంటారు? ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంటుంది. దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ శరీరం అది 6 మంత్స్ అన్డిస్టర్బ్డ్గా పడుకుంటుంది. ఎన్ని మంత్స్? 6 మంత్స్. ఎలాంటి క్లైమేట్ కూడా అక్కడ చాలా కోల్డ్గా ఉంటుంది, అయినప్పుడు కూడా దాని స్కిన్ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో దే కెన్ స్లీప్ లైక్ దాట్, అక్కడ కంప్లీట్గా మంచి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా అది పడుకుంటాయి. సో అందుకే అది వన్ ఆఫ్ ద శరీరం. దిస్ వే సో మన యొక్క శరీరాలు అనేది ఆ రకంగా మారుస్తూ ఉంటాం. సో దానికి ఇవన్నీ డేంజరస్లో ఉండడం కంటే ఇవన్నీ తెలుసుకోవడం ఉద్దేశం ఏంటంటే, వి హ్యావ్ టు బీన్ ఎ రైట్ శరీరం. సో మనకు రైట్ బాడీ రావాలంటే, ఒక మంచి శరీరం రావాలి అంటే అది కేవలం సో భగవన్ నామం వలన సాధ్యం. లేదంటే ఇంకొక అలా మారుస్తూనే ఉన్నట్లయితే పునరభిజననం, పునరభిజననం. సో ఈ రకంగా సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది. కోట్ల కొలది జన్మలు కూడా అలా వెళ్తూ ఉంటుంది, దానికి స్టాప్ అనేది ఉండదు. ఒకటే ఒక స్టాప్ ఏమిటంటే సో భక్తి చేయడం ద్వారా. సో అందుకే సో ఈ శరీరాలు మార్చడం ఆత్మకనేది మరి ఎప్పటికి కూడా మృత్యు అనేది ఉండదు. కానీ ఆత్మ మరి వేరే శరీరం ఎలా మారుస్తుంది? ఆత్మకు మృత్యు లేనప్పుడు మరి ఏ రకంగా మారుస్తుంది చెప్పండి? ఒకటి ఒక కారణం ఏమిటంటే, ఎస్ యోండసే ఏమంటారు? ఇద్దరు మీరు ఇద్దరు ఏం మాట్లాడలేరు. ఉదాహరణకి ఈ మొబైల్ ఉందనుకోండి, మొబైల్కి నేను బాగా అటాచ్డ్ అయ్యాను అనుకోండి, నాకు మొబైల్కి ఎలాంటి సంబంధం లేదు, అర్థమవుతున్నాయి? నేను మొబైల్ని కాదు, కానీ మొబైల్కి నేను బాగా అటాచ్డ్ కాబట్టి మొబైల్ వాళ్ళని తీసుకెళ్తున్నాను అనుకోండి, దాని వెంటనే పరిగెడతాను. ఇజ్ ఇట్ క్లియర్? ఓ టీవీ ఉంది, టీవీ బాగా చూడడం దాంట్లో బాగా అబ్జర్వ్ అయిపోయాం. సో అలాంటప్పుడు ఎవరైనా టీవీ సరిగ్గా తీసుకెళ్ళిపోతున్నారు, వెంటనే దాని వెంట పరిగెడతాం. సిమిలర్లీ అలాగే మనం ఈ శరీరం నుండి వేరు, ఆత్మ అనే శరీరం నుండి వేరు బేసిక్గా. కానీ ఎప్పుడైతే ఈ శరీరానికి మనం అటాచ్డ్గా ఉంటామో అప్పుడు మనకు బాధ అనేది కలుగుతుంది. ఎంత అటాచ్మెంట్ ఉంటుందో
అంత ఎక్కువ పెయిన్ అనేది ఉంటుంది. సో అందుకే చూడండి, సెల్ఫ్ రియలైజ్ పర్సన్, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఎలా ఉంటారు అని అంటే, దానికి సోక్రటిస్ వెస్టర్న్ ఫిలాసఫర్, తను చంపేటప్పుడు కింగ్ రాజు పిలిపించేసి అన్నట, ఎలా చనిపోతావు, షూట్ చేయమంటావా లేదంటే విషం ఇచ్చి విషం తీసుకొని చనిపోతారా లేదంటే హ్యాంగ్ చేసి చంపమంటారా అని అంటారు. అంటే నువ్వు చంపడానికి నన్ను ఫస్ట్ నువ్వు చూడాలి కదా నన్ను అంటారట. అంటే దాని అర్థం ఏంటి, ఆత్మ అనేది సూక్ష్మం, నువ్వు చూడలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు చంపాలి అని అంటే దాన్ని నువ్వు చూడాలి ఫస్ట్ అని అంటారు. యూ కాంట్ కిల్ మీ అంటారు. సో మరి పాయిజన్ తీసుకుంటామంటే యా యూ కెన్ కిల్ మీ అంటారు. అంత ఫియర్లెస్గా ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి 100% కాన్ఫిడెంట్ దట్ వాళ్ళు చనిపోరు అని చెప్పేసి. సో కాబట్టి దాన్ని ఆత్మసాక్షాత్కార శాస్త్రం, దా ఆత్మసాక్షాత్కారం అంటాం. సో ఈ శరీరంలో ఉండి కూడా వాళ్ళు అలాంటి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఎలా అంటే, జస్ట్ లైక్ ఒక కొబ్బరి ఉందనుకోండి, దాంట్లో డ్రై అయిపోయినప్పుడు ఈ షెల్ నుండి అది విడిపడిపోతుంది, అర్థమవుతుందా? అలాగే ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా పరిపూర్ణ జ్ఞానంతో భగవంతు యొక్క నామంతో మనం దీని యొక్క యాక్టివిటీస్ నుండి విడిపడిపోతాం. సో మనం లక్ష్యం కూడా అదే, వి ఆర్ సపోజ్ టు బీ అవే ఫ్రమ్ దిస్, గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దిస్ బాడీ. ఎస్, ఫైనల్గా మనం చేయాల్సింది ఏమిటి అంటే, సో భగవంతుని నామం చేసినట్లయితే వీ కెన్ రిమెంబర్. సో భగవంతుని అట్లీస్ట్ డైలీ ఒక మాల, భగవద్గీత శ్లోకం, సో ఇలాంటి సత్సంగానికి అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారి, గ్రాడ్యువల్గా వీక్లీ వన్స్, సో ఈ రకంగా చేస్తున్నట్లయితే శ్రవణం, సో ఆటోమేటిక్గా సో మనకు ఆ మెమరీ అనేది ఉంటుంది, ఆ జ్ఞాపకశక్తి ఉంటుంది. లేదనుకోండి ఎంత టైం పడుతుంది మనకి వీరన్నిటి నుండి మర్చిపోవడానికి, భక్తిని మర్చిపోవడానికి? అలా వెళ్ళేసి టీవీ ఆన్ చేశారంటే అంతే, ఉన్న అనుగ్రహం గోవింద. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే దీన్ని కాన్స్టెంట్గా మనకి ఆ మెమరీ అనేది ఉండాలి అంటే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ అలా యూట్యూబ్ ఓపెన్ చేశారంటే అంతే, ఆ ట్యూబ్లోకి వెళ్ళారంటే మళ్ళీ వెళ్ళి రారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. సో అందుకే మాయాదేవి చూస్తుంది ఏమిటంటే, ఒక లూప్ హోల్ చిన్న ఒక 5 మినిట్స్ ఇచ్చారంటే సో 5 ఇయర్స్ కూడా తీసేసుకోగలదు. సో కాబట్టి సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అందరు కూడా నామం చేస్తుంది. సో మనం ఎంతవరకు అయితే ఆచరించామో, సో శాస్త్రం చర్చించి కూడా లాభం లేదు. సో అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ మన అప్లికేషన్ అనేది ఉండాలి. సో ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చేసి నామజపం చేయడం, ఇవి చేయడం. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, మీరు అడగండి, ఏమైనా మీరు చేస్తున్నా మాకు ఏమైనా ఫలితం కనిపించలేదు అని అంటే అడగండి, మీకు ఏ రకంగా డిఫరెంట్ అవుతారు ఈ వరల్డ్ నుండి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంతే, ఇప్పుడు కన్నమాధ అంతే, జోగిరాజులు అంతే, సో అందరూ అంతే కదా. సో మీకు గ్రాడ్యువల్గా మీరు చేస్తుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్, ఇప్పటి వరకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది ఎందుకంటే ఇది అహంకారాన్ని సూచిస్తుంది కాబట్టి, ఎవరైనా పాయింట్అవుట్ చేయాలనుకోండి ఇవన్నీ ఏం చేస్తాం, వెళ్ళి చూపిస్తాం. కాబట్టి ఇది అహంకారాన్ని సూచిస్తుంది కాబట్టి దీన్ని టచ్ చేయాలి. ఇది కంటామినేటెడ్ ఫింగర్ అంటాం. ఇంకొకరు విన్నది ఏంటంటే, తాంత్రికులు ఈ ఫింగర్ని ఉపయోగిస్తారట, కాబట్టి దీన్ని ఉపయోగించమంటాం. ఈరోజు సబ్జెక్ట్ పూర్తిగా అర్థమైనట్టేనే. ఈరోజు మనం చర్చించుకున్న అంశం ఏంటి, ఏ విషయం చర్చించుకున్నాం? జీవ. ఓకే, సో మరి ఏ రకంగా ఇవన్నీ కూడా మీరు క్లియర్ గుర్తుంచుకోండి, ఎన్ని విధాలుగా మనం ఒక జీవుడు అంటే పునర్జన్మ ఉంటుంది అనేది డిఫరెంట్ వేస్ అనేది మనం చర్చించుకున్నాం. దాని తర్వాత అల్టిమేట్గా మనం చేయాల్సిన డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇవన్నీ పరిపూర్ణంగా గుర్తుంచుకోండి. మీరు ఒకసారి భగవద్గీతని 12వ శ్లోకం నుండి 2వ అధ్యాయం 12వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఒకసారి చదవండి, మీకు ఆటోమేటిక్గా ఇంకా స్పష్టంగా అవగాహన అనేది వస్తుంది. ఇది జస్ట్ బ్రీఫ్ సమ్మరీగా మనం వర్ణిస్తున్నాం. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఎనీ డౌట్స్?
ప్రభుపాల వారు అంటారు టూ టైమ్స్ మాత్రమే ఎలాంటి ప్రశ్నలు ఉండవు. ఒకటి పూర్తిగా అర్థమైనప్పుడు, రెండవది ఏమీ అర్థం కానప్పుడు. నేను ఏమనుకోవాలంటారు? పూర్తిగా అర్థమైపోయింది. ఓకే, సో నా లెటర్ స్టార్ట్ హార్త్ స్టార్ట్ చేద్దాం. శ్రీమద్ భగవద్గీతకి సద్గురు ప్రభుపాద్కి. సో ఆర్తి చేసిన తర్వాత ఆ పెద్దయిన సాంగ్ వినిపిస్తాడు. సో విల్ హియర్ దట్. సో విల్ డూ దట్ ఆర్తి ఫస్ట్. ఓకే. మానను నీ భజన నిజముగా, మానను నీ భజన ప్రభోయి మహిళనే మైనా. మానను నీ భజన నిజముగా, మానను నీ భజన ప్రభోయి మహిళనే మైనా. క్షణము నిలుపగ మనము ఉన్నది ఎంతో ఊహయునాలో. నిన్నొక క్షణము నిలుపగ మనము ఉన్నది ఎంతో ఊహయునాలో. ఎన్నడూనో ఎరుగనగలనో ఎరుగను రావో గోపాల. మానను నీ భజన నిజముగా, మానను నీ భజన ప్రభోయి మహిళనే మైనా. వెన్నను మాని మన్నును తింటివా, కన్నా తగునా ఎనగ యశోద. వెన్నను మాని మన్నును తింటివా, కన్నా తగునా ఎనగ యశోద. చిన్ని నగవుతో నోటను జగముల నన్నియు చూపిన గోపాల. మానను నీ భజన నిజముగా, మానను నీ భజన ప్రభోయి మహిళనే మైనా. వశమానినుగన లక్ష్మణరావు వందితరావా గావగనీవు. వశమానినుగన లక్ష్మణరావు వందితరావా గావగనీవు. వశయించి తీరా వైశాఖపురా వాసుడనైతే